पैसल टिकटी पद मंदिर ना पड़ का चाल एक्ना चिल्लर मार्च इवे पैसे अम्मी डबू होदी होटल के काफी तागते चिल्लर इच्छेस्टर दाँटो बाकी पर्वे पैसले अपड़ा अंटा पड़दी बाकी पड़पयानी रात्रि की निद्र पड़े निद्र पट पड़ वाला रेप आफीस की लेट का लेट वाला स्पीड टाइप कटेस्ता स्पीड टाइप कटे वाला बोर्ड तपल पड़पता है बोर्ड तपल पड़प मेनेजर उद्योग उद्योग वाला प्रति रोज बस स्टा अड़क तिंत उठा चूसरा ट्वेंटी एमपी मूलाना ना लाइफ अंत रूल इपू चपंडी ने अड़क तिंटा अच्छे उल्लिपाय मैसूर पाक जंगरी लड्डू बैठ बोर्ड चूसा चूसरा अरे भलेगी भले चूँ ఏంటండి ఆడుకుంటున్నారు ఇది హోటల్ టేబుల్ అనుకున్నారా టెన్నిస్ టేబుల్ అనుకుంటున్నారా ను తొందరగా కాఫీ తీసుకొస్తే ఎందుకు అనుకుంటావయ్యా కచ్చంగా ఇదేంటయ్యా ఒక్క కాఫీ తాగి 10 రూపాయలు ఒటిస్తా చిల్లర ఒటిస్తారయ్యా గుప్పెడ కొద్ది చిల్లర తీసుకొచ్చి మీ చేతిలో పెట్టడానికి మాకేం చిల్లర కాసి చెట్లు ఉన్నాయా ముందు చెల్లు చిల్లర లేదండి చిల్లర లేదా చిల్లర లేని వాడికి కాఫీ ఎందుకు తాగావ్ ప్రతివాడు దర్జాగా కాఫీ తాగి మా మొహం నోట్లు ఇస్తే చిల్లర ఎక్కడి తీయమయ్యా ఇప్పటికే రూపాయి 90 పైసలు చిల్లర కొంటున్నాం वाभाल दी सरपतना अदे लाभ ले मुझे चल रही चूस लेदीसार इंकड़ा चेक नमस्कार अमड़ा दंडा पेड़ जेबुल डबू लेकिन टिफि तेवा वूपाय का बिल्ल एन भाई पैसले एन भाई पैसल के वोट चलरा गटी अम्मा विंटे ना पड़पे रही अम्मा विन तिटकूदा होटल को जेबुल चिल्लर उदो लेदो चूसको ना दर लेदया उन्ना ने पकन चिल्लर इनपे अरवे पैसा अब अड़कने वाला कदा अब रूपये इपू अड़कने वाला जेबल को प्लीज़ बाकी तीर मरवला ना तो कल आटो इतारा लख की नागंटे नागे वेली पक्ना वेलो मे बाकी वेस्ट अदे बेस्ट प्लीज़ ना अपार्थम चुस्की रुणाल भरी थैंक यू आटो 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 हाँ
రండి కూర్చోండి. పోనీ మేడం. డబ్బులు తీసుకోవే చిల్లరేవు బాబు. నా దగ్గర చిల్లర లేదు అందుకని. ఏమిటండి చిల్లర లేదంటున్నాడు? నేను ఇస్తానండి. మళ్ళీ మీరు ఇస్తున్నారా? ఇదిగో. ఏమిటోనండి మీ బాకీ పెరిగిపోతుంది. అందుకనండి ఐస్ క్రీమ్ షాపు అక్కడ డెఫినెట్ గా చిల్లర ఉంటుంది. మన వేళ ఐస్ క్రీమ్ తిన్నవాడు చిల్లర ఇచ్చేస్తాడు, మీ బాకీ తీసేస్తాను. రండి. అలాగే. ఏమండి? ఏంటి సార్? 100 రూపాయలు చిల్లర ఉందా? ఉందండి. అమ్మయ్య 100 మాత్రం వరుణ్ణి వెతికినంత కష్టంగా ఉంది. రెండు ఐస్ క్రీమ్ వెనీలా ఇవి తిన్న తర్వాత చిల్లర మార్చేసి మీ బాకీ తీసేస్తాను. అలాగేనండి. ఇవ్వండి. థ్యాంక్ యూ. తీసుకో. థ్యాంక్ యూ. చాలా బాగుందండి. చాలా బాగుంది. ఏదండి? ఏమండి? ఏదండి? ఏమిటండి? నా వందండి. మీ వంద ఏందండి? నా వంద పోయింది. నా వంద ఎక్కడ? నా వంద నా నోటు. నా వంద నా వంద ఎక్కడ? ఎక్కడ నా నోటు? అయ్యో నా వంద. ఏమండి నా వంద కాస్త గోయిందా? అయ్యో ఆ ఆటోలో పడిపోయి ఉంటుంది. మరేనండి నా కర్మ? నాకు తప్పలేదంటే 2 రూపాయలు ఇవ్వండి. ఉండవా? నా వంద పోయి నేను నడుస్తుంటాను. పర్వాలేదు నేను ఇస్తాను. మళ్ళీ మీరా? మరేం పర్వాలేదండి. బస్సు టిక్కెట్ 20 పైసలు, కాఫీ 80 పైసలు, ఆటో 1.5 రూపాయలు, ఐస్ క్రీమ్ 2 రూపాయలు, మొత్తం 4.5. ఏమిటండి లెక్కలేస్తున్నారు? టోటల్ గా నేను మీకు ఇవ్వాల్సిన బాకీ దాన్ని ఉందిలేండి. అయ్యో మాట మాటికి మీరు ఆ మాట అనకండి. సాయంత్రం బస్సులో మీ బాకీ మొత్తం తీర్చేస్తాం. సరేనా? అప్పటిదాకా నన్ను క్షమించండి. హలో 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 వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీకు 4.5 రూపాయలు కదా, తీసుకోండి. అరే నా దగ్గర 10 రూపాయలు లేదండి. పర్వాలేదు ఉంచండి. 20 పైసలకే మీరు ఒప్పుకున్నప్పుడు 10 రూపాయలకి నేను ఎలా ఒప్పుకుంటాను? 10 రూపాయలకి 5 రూపాయలు తీసుకుంటాను. ఉంచండి. పర్వాలేదు ఉంచండి. కండక్టర్. ఎస్ మేడం. 100 రూపీస్ చేంజ్ ప్లీజ్. ఎందుకండి? నా దగ్గర చిల్లర ఉంది. పర్వాలేదు నాకు చేంజ్ కావాలివ్వండి. అలాగమ్మా ఇదిగో మేడం. థ్యాంక్ యూ. సో మచ్ సార్. నిన్న నేను అడిగితే లేని చిల్లర వాళ్ళ ఆడవాళ్ళకి వచ్చింది. నిన్న లేదు వేళ ఉంది. అంటే రోజుకు రకంగా ఉంటుందన్నమాట నీకు. నేను మొగాడి కాబట్టి ఆడవాళ్ళకి ఇచ్చాను. ఆడకండట్లు వస్తే మగవాళ్ళకి ఇస్తారేమో. అప్పటిదాకా మేము ఉండాలి కదా, ముసాడు అయిపోతాయేమో. దానికి వాక్యనేడు. యూ కెన్ డూ నథింగ్. కూర్చోండి. పర్వాలేదండి. పర్వాలేదు కాబట్టి కూర్చోమంటున్నారు. కూర్చోండి. చాలా మంచివాడులా ఉన్నాడు. ఆడతాని ప్రక్కన ఆడతానిలా తల ఉంచుకుని కూర్చునే మగవాళ్ళు ఎంతమంది ఉంటారు? అందాన్ని మంచితనాన్ని ముద్ద చేసి ముక్కు చెవులు పెట్టి పంపాడు ఆ భగవంతుడు. మగవాణ్ణి పక్కన కూర్చోమనే మంచితనం ఉన్న ఆడవాళ్ళు ఎందరుంటారు?
इकड़ पन तीन अदो पनी बस एक्वन कंगार पड़ू परगेकोचान मेरे बस वेल्लिपोतने कंगार पड़ दिगेशन रही आता सारी कावास चलिए पोटा वूपाय नोट लेकर अंदम आटो रिक्शा ड्राइवर पर्वे మిరపకాయ బజ్జి తొడిమ కూడా పరవాలేదు ప్రతి మేఘం పనయలే కల విడియ పడుతుంది ప్రతి గోవ ప్రేమ దూతల పరుగులిడుతుంది ఇసుకతానే పూలపానుపై ఎదురు చూస్తుంది ఈ ప్రేమలో ఎన్ని పులకింతలు చెలియ చిరునవ్వులో ఎన్ని నెలవంకలు అందమైన పడకది మంచం కూడా పరవాలేదు గుండెల్లు తొలిరే గుసగుస పెడుతుంది అడుగుల్లో నును సిగ్గు తడబడిపోతుంది పడుచు కోరిక తనివి తీరక గొడవ పెడుతుంది చిలిపి పొద్దు అంతలోనే తలుపు తడుతుంది ఈ ప్రేమలో ఎన్ని పులకింతలు చెలియ చిరునవ్వులో मूड तुम इन का
ఇంట్లో తెలిసినా లేదు మిమ్మల్నే. నా దగ్గర డబ్బులు లేవు అంటే ఎలాగండి? నేను ఎక్కడి నుంచి తెను? నాకేం సుగర్ కంపెనీ అనుకున్నావా? చక్కెరే లేదే. అయిపోయింది. అయిపోయిందా? ఎలా అయిపోయింది? నీళ్ళలో కలుపుకొని నేను తాగాను. నేను వేరు చేసిన పాపం. అలా ఊరుకోండి, నేను మీ ఆఫీసులో జనాన్నంతరినీ తీసుకొచ్చి రబ్బ కాసులు చేయించి పెట్టారుగా, అందుకే అయిపోయింది. ఎప్పుడు చూసినా అయిపోయింది 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 అనే మాట తప్ప వేరే మాట రాదని నోటొచ్చి. మీరు మాత్రం ఎప్పుడు చూసినా డబ్బు లేదు డబ్బు లేదు డబ్బు లేదని మాట తప్పితే వేరే మాట రాదా మీ నోట్లో నుంచి? ఆరుగురికి రవ్వ కేసరి చేసి పెడితే అయిపోకుండా ఎలా ఉంటుందండి? అదేం అక్షయపాత్ర కాదు, అదే మీరు డబ్బా. అప్పుడు చేసి పెట్టడానికి ఇప్పుడు దప్పడం ఎందుకు? దప్పడం కాదండి, వాళ్ళు కేసరిదిని లొట్టలేశారని మీరు కాళ్ళ దగ్గరేసుకున్నారే కానీ అది చేయడానికి పొగలో నేను ఎంత ఉక్కిరి బిక్కిరైనా ఒక్కసారైనా ఆలోచించారా? ఓ అబ్బో, వండేని తగ మునిసిపోతున్నావే తప్ప ఆ సామాన్ కొంటానికి డబ్బు కోసం ఆఫీసులో ఎంత రెక్కల ముక్కలు చేసుకున్నానో ఒకసారైనా ఆలోచించావా? ఆహా, డబ్బు పెద్ద సంపాదన, సంపాదించడానికే ఉందండి. అప్పడాలు చేసినా రోజుకి 5 రూపాయలు సంపాదించు. ఆ డబ్బు సరిగ్గా ఖర్చు పెట్టి ఆడది ఇల్లు నిర్వహించకపోతే అప్పుడు పాడవుతాడు మగాడు. నిర్వహించడమా నిమ్మకాయ పులుసా? మొగాడు సంపాదించకపోతే చిప్పుచుకుని రోడ్డు మీద పడాలి. ఆడది అయ్యో టైం అయిపోయింది. నీతో ఆగుమెట్టుకుంటే ఇంతే, 2 బస్సులు మారి ఆఫీస్కి వెళ్ళాలి. నా కష్టం నీకే అర్థం అవుతుంది. నా కలదా ఎక్కడ? గోపి లక్ష్మి వస్తారా? కాఫీ ఏమండి కా? అయ్యో పాపిస్తుందని పక్కింట్లో నుంచి చెంచుడు పంచదార అప్పైనా తెచ్చాను కదా, కాఫీ కాకుండానే వెళ్ళిపోయారు. హలో, నేనేనయ్యా మేనేజర్ పర్వతాలరావు మాట్లాడుతున్నాను. ఏమిటి నీ కాంట్రాక్ట్ విషయమా? అలా చూద్దాం లేవయ్యా. ఏమిటి ఏం చేస్తున్నావు? ఏమిటి ఉంచి చేస్తున్నావా? ఊరి నీ ఆకలి మండిపోను, ఎప్పుడు తిండి అనటయ్యా. పని చేయండి అయ్యా, చక్కగా పైకొస్తారు. ఇంకేమిటి విశేషాలు? కొత్తవకాయ పెట్టించావా? అదే అదే ఎంతోరా, 2 జాడీలు పంపించు చాలు. హలో, మా ఆవిడ వస్తుందిట, తర్వాత మాట్లాడుకున్నావా? అలా పిలవద్దనా డార్లింగ్, కోటి ఏం పిలు. కనయం కేటు అని పిలవన్నా. ఏమిటి దుట్టిలా విరబోసుకుని వచ్చావు? ఇది లేటెస్ట్ హెయిర్ డ్రెస్సింగ్, మోడల్ ఫ్యాషన్. స్నానం చేస్తూ మధ్యలో పారిపోయి ఇచ్చినట్టుగా ఉందిలే డార్లింగ్. ఏమిటిలా వచ్చా? మరి రాత్రికి హోటల్ సర్కుల్లో డిన్నర్ కదా? కాదు డాన్స్, క్యాబరే డాన్స్. ఈ బట్టల్లో నిన్ను చూసుకుంటే క్యాబరే డాన్స్ చూస్తున్నట్టుగానే ఉంది. టికెట్ కొనుక్కుని మరీ వెళ్ళాలా? అదే నీతో వచ్చిన చిక్కు. ఓ సరదా లేదు, ఓ సరసా లేదు. నీతో కాపురం చేసే పదులు ఓ రుబ్బురాలతో కాపురం చేస్తే మంచిది. సారీ మేడం, చూడలేదు. రాలేదు. ఏం పర్వాలేదా? ఎవరో పిల్ల సార్, డ్యూటీ క్లీన్లా ఉంది. ఉందా? ఉందండి. చెప్పండి ఎవరనుకుంటున్నావు పిల్ల? ఏ టైపిస్ట్ ఉద్యోగానికి వచ్చి ఉంటుంది? నో, షీస్ మై వైఫ్. వైఫ్? యెస్. వన్ వర్క్ తో మూడు పెళ్లి తీసుకున్నాను. యు నో వై? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్? కంగ్రాచులేషన్ సార్, చాలా ముచ్చటగా ఉంది. ఏంటది మీదంతా చిదమతే? 10:30కి వచ్చే టైపిస్ట్ ఆఫీస్కి అవసరమా? అవసరం లేదు సార్, వెంటనే పంపించేయాలి. అయితే వెళ్ళిపో. 2 బస్సులు మారి వచ్చేసరికి లేట్ అయిపోయింది. అది నా తప్పుటయ్యా? నో, ఆఫీస్ పక్కన ఇల్లైనా చూసుకో, లేదా ఇంటి పక్కన ఆఫీస్ అయినా వెతుకో. లేటుగా వస్తే మాత్రం లాభం లేదు. కష్టపడి పని చేయండి అయ్యా, పైకి వెళ్తారు. సారీ సార్, రేపు పని కరెక్ట్గా వచ్చేస్తాను. ఇక ఈ ఫైల్ తీసుకెళ్ళి రిప్లై రాయి. అలాగే సార్. చూడు, పని పూర్తి అయినంత వరకు లంచ్కి వెళ్ళకో. అలాగే సార్. ఎప్పుడు తిండి తిండి తిండి. ఏం బ్రదర్ ఆలస్యమైన అక్షంతలు వేశారా మౌంటైన్ రావు గారు? ఎవరు? అదేరా మన పర్వతాలరావు. ఆహా, అష్టోత్తరనామ పూజ చేసి హారతి కూడా ఇచ్చాడు. మా ఆవిడ టిఫిన్ పెట్టి నేను బయలుదేరేసరికి లేట్ అయింది. ఇక డబుల్ డెక్ పుష్ప విమానంలో వేలాడి వచ్చేసరికి ఈ టైం అయిపోయింది. ఓ సైకిల్ కొనుక్కోరా, భారీ చేసిన ఆలస్యాన్ని కవర్ చేస్తుంది. కరెక్టే, కానీ డబ్బు లాభం లేదు. ఈసారి డబ్బు చేతికి అందగానే తప్పకుండా ఒక సైకిల్ కొనియాలి. హాయ్ లోకి. హాయ్. హాయ్ మేరీ.
Good morning. Good morning. Hi, Sita. Hello. Good morning. Morning. John, attendance list la tisra samtham pettin shopping velali. Ariga table meedike eppudu velipoyindi. Oh, local kelinda. It's all right. Ivalda repadu repe pettestanu. Lucky. ఈవినింగ్ ప్రోగ్రామ్ గుర్తుందిగా కరెక్ట్ గా వచ్చేసి ఓకే గుడ్ గుడ్ బై ఎవరీబడి జనరల్ మేనేజర్ బాగుమర్ దొవటం పెద్ద అడ్వాంటేజ్ చెప్పిందిరా వీడికి సార్ అయ్యగారు ఇవన్నీ ఒక గంటలో టైప్ చేసి పంపించమన్నారు అంతేనా ఇవన్నీనా అవును ఇది ఏమైనా చేయగలరు అనుకుంటున్నావా వినపడుతుంది సార్ వినపడితే నాకు భయం ఏంటి అయిపోయిందిరా నా పని గోవిందా గోవింద निराहार निर्लक्षा व्रतम पटेदा रे
ఏంటి అలా చూస్తున్నారు ఆ ఏం లేదు నీ జీతం ఎంత 200 450 రూపాయలు తీసుకొచ్చి చేతిలో పోస్తున్నా మా రోజు గుప్పిడన్న ఒక ఆవకాయ బట్ట పంపిస్తుంది 200 రూపాయలతో నీ స్వీట్ ని కొర్ల ఎలా వస్తున్నాయి నీకు ఇంటి ఆడడానికి ఇల్లు నడిపే చాకచక్యం అంటే అదేం పెద్ద సమస్య కాదు సార్ బావా ఆలస్యమైందని అక్క ఈ పూట క్యారేజ్ నా చేతి పంపించింది బావా ఆహా తనకు వీలైనప్పుడల్లా ఇంత గడ్డి తీసుకొచ్చి నా మొహాన్ని భరిస్తుంటే తింటాను నేను ఏమైనా పశువులు అనుకున్నావా నాకేం ఒక్కళ్ళు తీసుకెళ్ళబా అదేమిట్రా తిండి తినకపోతే డొక్కమాడిన నీకు కానీ నీ ఆవిడికి కాదు తీసుకెళ్ళిపోమని తీసుకెళ్ళిపోరా కొంచెం బతిమాల నన్ను తినమని బతిమాలరా పోనీళ్ళే బావా ఈ పూట తిని బావా నా కోసం తిని బావా వీడు బెటర్ అండి మావిడి కంటే ఓడించు 10 నిమిషాలు క్యారేజ్ లేట్ అయిందని అరగంట నుంచి మీరు ఇలా తిట్టుకొస్తున్నారే తడికట్టెలతో పొయ్యి దగ్గర నేను ఎంత అవస్థపడుతున్నానో మీకేం తెలుసు రాత్రి వేడిగా ఉంది తినండి తల పగల కొట్టుకొచ్చిన మీ సుపుత్రుడికి కట్టు కట్టించడానికి ఎంత టైం వేస్ట్ అయిందో ఆలోచించారా ఏదో దానికి ఆలస్యం అయిందంటే అర్థం ఉంది ప్రతిదానికి పొద్దున అరగంట ఆలస్యం అందుకు మా మేనేజర్ 6 భాషలు తిట్టుకొచ్చాడు యాదు బాగున్నాయి ఆ అపరాచం తిరుతున్నా చిరునవ్వు నవ్వుతూ వారి ముందు చేతులు కొట్టు నిలబడాలి మరి వాడు నవ్వుకండి కదా అందుకని ఆ కోపం నామే చూపిస్తారా అక్కడ ఆయనలే మళ్ళారు ఇక్కడ నన్ను తిట్టిపోతారు మంచి తాగండి ఒక్క రోజున క్యారేజ్ లేట్ అయిందని కట్టుకున్న పెళ్ళాన్ని ఇలా బాధ పెడుతున్నందుకు మిమ్మల్ని దేవుడు కూడా క్షమించడు ఇంకా రెండు గాలు పట్టరా 93 ఎక్సలెంట్ ర్యాంక్ ఫస్ట్ Well does the tail good. అన్నా ఇప్పుడు మేనేజర్ గారు. ఆ వెరీ గుడ్. ఇంగ్లీష్ 75. సైన్స్ 70. సోషల్ స్టడీస్ 85. మ్యాథమెటిక్స్ 90. ఆ వండర్ఫుల్. ర్యాంక్ ఫస్ట్. మీరిద్దరూ పరువు నిలుపుతున్నారా? మీ పరువు నిలపడానికి వాళ్ళ బరువు నేను మోస్తున్నానండి. ఏమిటో ఆ బరువు? ఏమండి ఆడదాని పని ఉండి పెట్టడమే కాదు. పిల్లలకి పాఠాలు చెప్పడం, వాళ్ళని చక్కగా డ్రెస్ చేయడం, వేళకి స్కూలుకు పంపించడం, అన్నిటిని మించి క్రమశిక్షణతో పెంచడం, ఇవన్నీ నేను చేయబట్టే వాళ్ళు మీ పరువు నిలబెడుతున్నారు. అవునులేండి, మీరు నన్ను ఎప్పుడు మెచ్చుకున్నారు? నువ్వెన్ని చేసినా పిల్లల్ని మామూలు వీధి బడిలో జరిపిస్తే ఇలా చదివి వచ్చేదా వీళ్ళకి? ఎంత ఖర్చైనా పర్వాలేదని కష్టపడి వాళ్ళని కాన్వెంట్ లో జరిపించాను, అందుకే పిల్లలు ఇలా బుద్ధిమంతులా తయారయ్యారు. ఉపన్యాసం బాగుంది. అవునులే, నువ్వు నన్ను ఎందుకు మెచ్చుకుంటావు? భార్య భర్తను ఎక్కువగా మెచ్చుకుంటే ఏడాదికి ఒక బిడ్డను మొయ్యాల్సి వస్తుందంటారు పెద్దలు. ఆ పెద్దలే మొగుడు పిల్లాన్ని మరీ ఎక్కువగా మెచ్చుకుంటే పొయ్యి మీద పాలు మొగుడు చేతికి కాదు పిల్లి నోటికి చేరతాయన్నారు. మీ సంపాదనలో తెచ్చే పాలు పిల్లలకే సాగలేదు, ఇక పిల్లలకు కూడానా? అంటే నేను అంత తులకనైపోయాను అన్నమాట, ఒక రూపాయి సంపాదించే తెలుస్తుంది కష్టం. సృష్టి మొత్తం మీద మీరు ఒక్కరే సంపాదిస్తున్నట్టు ఊరికి కబుర్లు చెప్పకండి. మీ ఆఫీస్ లో మీకన్నా వెనక చేరిన వాళ్ళు మిమ్మల్ని తోసేసి ముందు సీట్లో వెళ్ళి కూర్చుంటే మనం మాత్రం రాత్రి పొల అలాగే పడున్నాం. ఇదిగో 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 ఇంకోసారి నా మాట నాటే చెప్ప పగలగొడతాను. జాగ్రత్త. చెంప పగలబడతారా? చెయ్యలేని పనుల గురించి ఆట్టే మాట్లాడకండి, పిల్లల ముందు సులభనైపోతారు. రావే లక్ష్మి. అమ్మా 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 అమ్మా, ఒకడికి 1000 నాలుక ఉన్నా సరే ఆడదాని నాలుక ముందు బలాదు పెళ్ళవాయిది పిశాచి రాక్షసి భూతం, ఇక మించి దీని కాయతం తగదాలు నీళ్ళు. లక్ష్మి రద్దుపోయింది, వచ్చి పడుకోమా. నా బంగారే మన ఇద్దరు పడుకున్నా ఏమిటి?
అదిగో అక్కడ ఉన్నాయి తాగు. నీళ్ళలో పడుకోమనవే లక్ష్మి, ఒళ్ళు చల్లబడుతుంది. నీళ్ళలో అంత కర్మ నాకేం పట్ల. మంచం తెలిసింది గాని లేకపోతేనా చస్తే దిగొచ్చేవాడి కాదు. కావాలా ఎందుకురా? అలా చేస్తే నువ్వు వచ్చి ఇక్కడ పడుకుంటావని. కోతకిట్టు ఏమిటా నవ్వు? ఇప్పుడు అలాగే ఉంటుందిలేండి. ఈ నవ్వే పెళ్లి కాక ముందు కోయిల పాడినట్టుంది అనేవారు. కోతరిచినట్టుందంట, కోతరిచినట్టు. ఏంట కొండబుచ్చులా గెరడం? తుప్పటి వేసుకుంటున్నారు, తీసుకున్నారు. ఏం చేయమంటావు? చావమంటావా? కప్పుకుంటే చెవడా తీస్తే దావను. అందుకే పెళ్ళం కూడా దుప్పట్లాంటిది అన్నారు. మన్నిస్తే నెత్తి మీద ఎక్కుతుంది, మందలిస్తే నెత్తి బాతుకుంటుంది. ఏదో కవిత్వం చెప్తున్నట్టున్నారే. అవును, వినిపించట్లేదా? పోనీ అటు చెప్ప. నుంచే చెప్పండి. పరుపైనా శ్రీమతి గారికి శ్రీవారే గతి. చాపైనా పరుపైనా శ్రీమతి గారికి శ్రీవారే గతి. కాదు కూడదంటారు తమరెదుకో, ఇంతకొస్తారు ఏవిందుకో. కాదు కూడదంటారు తమరెదుకో, ఇంతకొస్తారు ఏవిందుకో. సీతాపతి చాపే గతి శ్రీవారికి శ్రీమతే గతి. చీర కడితే మల్లె పూలు పెడితే తాపాలు తెల్లారిపోతాయిలే. చలి తీరకుండా తొలికోడి కూస్తే ఏ రోజు ఏ కాశి ఉపవాసమే. నీవెన్నలి వేళ కరిగిల్చని, కాదు కూడదంటారు తమరెందుకో, కాదు కూడదంటారు తమరెందుకో. చాపైనా పరుపైనా శ్రీమతి గారికి శ్రీవారే గతి. చలికి విరుగుడు చలి అన్నారు, నా చలి నువ్వే తీర్చాలి. విరవిరలాడే నా మోజులలో విరజాజులే అరువివ్వాలి. తెల్లారని కాదు కూడదంటారు తమరెందుకో, ఇంతకొస్తారు ఏవిందుకో. కాదు కూడదంటారు తమరెందుకో, ఇంతకొస్తారు ఏవిందుకో. సీతాపతి చాపే గతి శ్రీవారికి శ్రీమతే గతి. చాపైనా పరుపైనా శ్రీమతి గారికి శ్రీవారే గతి. అప్పు
రాక్షసి దెయ్యం భూతం అన్నారుగా, నా గాలి సోకుడుతున్నారుగా, మీతో మాట్లాడు. అతన్ని పగటి పూట అన్న మాట పట్టించుకోకు. రాత్రి పూట అన్న మాటలే కాయ. మరే పాపం, పగలేమో తిడతారు, రాత్రి పూట బ్రతిలాడతారు. పోండి. సారీ జాని, సారీ అన్నాను కదా. మా యజమాని వెంకటసాంగ్ గారి కూతురు 30 ఏళ్ల క్రితం ఆయన కాఫోటోలో పిండి రూపడం లగాయకు బిల్లులు రాసేదాకా ఒంటి చెప్పిన చూసుకునేవాడు. మా యజమాని గారి అమ్మాయి కంటే మీ అమ్మకి పెళ్లి కుదిరింది. మొత్తానికి వచ్చిన పెళ్లి కొడుకు మీ అమ్మను చూసి అడివి పరిగెత్తాడు. మరి ఆయన ఏమనుకున్నారో ఏమో మా యజమాని వెంకటసాంగ్ గారు పెళ్లి అని నన్ను పిలిచారట. పెసరట్ అనుకుని నేను పెసరట్ తెచ్చాను. పెసరట్ కదయ్యా పెళ్లి, నా కూతురు పెళ్లి తీసుకో అన్నారు. ఆ పెసరట్ కింద పడేసాను, తాళి మెళ్ళో కట్టేశాను. సరే ఫస్ట్ నైట్ మా యజమాని గారి అమ్మాయి కదా అని చెప్పి ఏమండి అన్నాను. డిస్కంటిన్యూ అండి. అప్పటి నుంచి ఏమండి అని పిలుచుకుంటున్నాను. అదే ఏమండి మంచి అండి. అబ్బా చేస్తున్నారయ్యా. ఇదిగో మేము పిండి రుబ్బే రోజుల్లో ఈ కారపూజనండి నేతితో తయారు చేసేవాళ్ళం అండి. మహానుభావులు మీ నాన్నగారు సచ్చి అక్కడ ఉన్నారు. నెయ్యిని ముక్కుతో వాసన చూస్తేనే కానీ మూకుల్లో పండించేవారు కాదండి. అబ్బాబ్బా మీరు ఎప్పుడు మాట్లాడినా హోటల్ గురించి మీ వంట గురించి తప్పితే ఇంకేం మాట్లాడరా? ఏమిటండి మీరు అలాగంటారు? ఆ హోటల్కి నాకు 30 ఏళ్ళు 30 ఏళ్ళ బంధం అండి. మీకు నాకు పాతికేళ్ళు. రాజానికి పిల్లలు బాగున్నారా? బాగానే ఉన్నారమ్మా. పుట్టింటికి అత్తవారింటికి 2 వీధులు తేడాయనా? 4 రోజులకు ఒకసారి కన్నవారిని చూసుకోదామని ఉండదా అమ్మా నీకు? ఎక్కడమ్మా, ప్రొద్దునే లేచి పొయ్యి దగ్గర కూర్చుని దగ్గర నుంచి సాయంత్రం పడుకోబోయేంత వరకు కొంచెం కూడా తీరిక లేకుండా పోతుంది. పోనీ నేలైనా వద్దామంటే ఈ చీట్లు గొడవతోనే సరిపోతుంది. చీటి డబ్బు తెచ్చావా? తెచ్చానమ్మా. ఇదిగో 50 రూపాయలు. స్వయంగా తల్లి బిడ్డల అయినా చీటి డబ్బు విషయంలో చాలా నిక్కచ్చిగా ఉంటాను. నీ సంగతి నాకు తెలియదమ్మా. అమ్మా, ఈసారి వచ్చే చీటి డబ్బుతో నేను గ్యాస్ స్టవ్ కొనాలనుకుంటున్నాను. సరేలే అమ్మా, బుధవారం నాడు చీటి గలుపుతాను. నువ్వు తప్పకుండా రా అమ్మా. నువ్వు రాకుండా మా అమ్మ మోసం చేసిందంటే మాత్రం నే ఊరుకోను. అలాగేనమ్మా, వస్తానా? వెళ్ళొస్తానన్నా. ఓకే ఓకే. అమ్మ కలిపే చీట్లలో మోసం కూడా ఉందంట? చిచి 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 చిచి, నా కడుపును చెడగొట్టేవరా? ఏమిట్రా ప్రశ్న, మొత్తం మోసం. ఏమండి ఏమండి, నమస్కారం అండి. నమస్కారం అండి, నా పేరు మీనాక్షి. నిన్న ఎదురింట్లోకి అద్దెకి వచ్చాం. అలాగా, కూర్చోండి కూర్చోండి. లక్ష్మి, నేను లోపలికి వెళ్ళా. కూర్చోండి. ఈ ఫ్రిడ్జ్ ఈ రోజే కొన్నానండి. ఆఫీస్ నుండి వచ్చే లోపల కూలీలు తెచ్చేశారట, మీ ఇంట్లో దించామని ఫోన్ చేసి చెప్పారు. అలాగా, ఎంత బాగుందో. మీ వారు ఏం చేస్తుంటారండి? నన్ను కంటికి రెప్పలా చూసుకుంటారు. నేను అడిగింది ఉద్యోగం సంగతి. అది నేను చేస్తున్నాను. ఏమిటి, మీరు ఉద్యోగం చేసుకున్నారా ఇది? అవునండి. ఈ రోజుల్లో ఆఫీసులో ప్రమోషన్ తెచ్చుకొని పెద్ద జీతాలు అందుకోవడం ఏమంత కష్టం కాదు. కొంచెం కృషి చేస్తే చాలు, మంచి పొజిషన్కి రావచ్చు. నేను 300లో చేరాను.
ఇప్పుడు 1500 అరే రే మాటలు మర్చిపోయాను ఈ పాటకి ఆయన వచ్చేసుంటారు అరే క్షమించండి ఎవరింటికి వెళ్ళినా కుంకుమ బొట్టు పెట్టుకోవడం నాకు అలవాటు ఒకసారి మా ఇంటికి రండి వెళ్ళొస్తాను చాలా బాగుంది జానకి జానకి ఎక్కడి ఫ్రిడ్జ్ బుజ్జిమండ ముద్దొస్తుంది ఆ బుజ్జిముండ గాలి కొట్టుకొచ్చి మన ఇంట్లో పడిందిలేండి కంగ్రాచులేషన్స్ అలాగే ఖర్చులో మిగిల్చుకొనేసాం మరే నెలకు 1000 రూపాయలు తెచ్చిపోస్తున్నారుగా దాంతో కొన్నా అయ్యో రాత ఒక ఫ్లాస్ కొనడానికే గతి లేదు ఇక ఫ్రిడ్జ్ కూడానా అది ఎదిరింటావిడి ఆహా ఒక ఆడది ఉద్యోగం చేసి 1500 సంపాదిస్తూ ఇవన్నీ కొంటుంది విన్నారా ఒక ఆడది 1500 రూపాయలు సంపాదిస్తోంది వేషాలు వేయక్కర్లేదండి బుర్ర ఉంటే చాలు అయినా మనకు లేని అదే లేండి మహానీకు ఉన్నట్టు నువ్వు చెప్పేది విను వింటున్నావా నాకేం చూడలేదు ఈ నెల ఓవర్ టైం చేసిన డబ్బుతో చాలా ఉపయోగపడే వస్తువు ఒకటి కొందొచ్చుకున్నాను ఎవడు చెప్పు మీరేం చేయబోతున్నారో మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది ఆ వస్తువు టైంని మిగులుస్తుంది నిమిషంలో పని పూర్తి చేస్తుంది అవునా ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అది ఒక స్థిరాస్తి లాంటిది ఎన్నాళ్ళైనా చెక్కు చెదరకుండా పడి ఉంటుంది మీరు ఆఫీసుకు త్వరగా చేరడానికి పరోక్షంగా ఉపయోగిస్తుంది కదా 100% కరెక్ట్ నీ బుర్ర దివ్యమైందా ఎలా తెలుసుకున్నావు నేను సైకిల్ కొంటానని సైకిల్ నేను గ్యాస్ స్టవ్ కొంటాననుకుంటున్నాను గ్యాస్ స్టవా దానికి ఇప్పుడు ఎంత ఉందరా అదే నీకేం తొందరలేదు పొయ్యి ఊది ఊది దవళ్ళు వాచిపోతున్నాయి పొగతో కళ్ళు మండి మండి కళ్ళు పోయేలా ఉన్నాయి ఎర్రది ఎండలో పడి 2 బస్సులు మారి ఆఫీస్కి వెళ్ళేటప్పటికి నా తల ప్రాణం చెప్పులో దూరుతుంది నేను ఇక్కడ పోయి దగ్గర మారి చస్తున్నా అది మీకేం పట్టదు నేను అక్కడ ఎండలో మారి చస్తున్నాను నీకు అదేం పట్టదు నేను టెన్ తొక్కలు కొనుక్కుంటానన్నా ఊరే లబలబలబలబలు మొత్తుకుంటా ఏంటి నేను లబలబ మొత్తుకున్నానా నేనా 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 స్టవ్ కొంటారా కొంటారా నేను కొన్న సైకిల్ కొంటాను కొనుక్కోండి సైకిల్ కొనుక్కోండి కొనుక్కుంటానే ఊరిని బెదిరిస్తా ఏంటి నిజంగా స్టవ్ కొనరా కొన్ను సైకిల్ కొంటాను కొనుక్కోండి సైకిల్ కొనుక్కోండి సైకిల్ కొనుక్కోండి మీకు కొద్దిరేట ఊరాగండి ఎలా అట్లా పోతే నీకే ఎంత మగవాళ్ళని చూసేనా గుడ్డి పళ్ళాన్ని పువ్వులో పెట్టి చూసుకుంటున్నారు మీరు చూస్తున్నారు పొగలో పడేసి ఏమిటా గొడుగుడు దమ్ముంటే గట్టిగాను పెళ్లి సార్లు అంట నాకేమన్నా భయమా ఉంటూ లేదు ముచ్చటా లేదు నీకే చెప్పాలి అలా ముస్లింలా సడక్కు నా కనుక కోపం వచ్చిందా వస్తున్నట్టుంది మనిషి చూస్తే జానడు కోపం వస్తే ఊరడు అరే 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 చెప్తుంటే అమ్మయ్య నేనంటే భయం ఉంది అయిపోయింది ఒక్కొక్కసారి కొనుక్కోవచ్చు పాప మీరు ఎండలో వెళ్ళలేక చాలా అవస్థ పడుతున్నారు సైకిల్ కొనుక్కోండి సైకిల్ స్టవ్వే కొనుక్కుందా సైకిల్ కొనుక్కోండి స్టవ్వే కొనుక్కుందా సైకిలే కొనుక్కోమంటుంటే స్టవ్వే కొంటానంటుంటే సైకిల్ కొనుక్కోండి అంటున్నాను స్టవ్వే కొంటాను అంటున్నాను సైకిల్ కొనుక్కోండి అని నేను అంటున్నాను స్టవ్వే కొంటాను అంటున్నాను సైకిల్ స్టవ్ సైకిల్ స్టవ్ సైకిల్ స్టవ్ సైకిల్ దీప్ మాట్లాడుకునే సమయం కాదు ఆటాడుకునే సమయం మూడు పచ్చేకు ఇదిగో ఇదిగో ప్లాన్ చెప్పరా చెప్పండి ఎవరి దగ్గర నేను అప్పు తీసుకుని ఈ 150 రూపాయలు కూడా కలిపేసి ఒక సైకిల్ కొందాం 3 నెలల్లో నాకు బోనస్ వస్తుంది అప్పుడు గ్యాస్ స్టవ్ కొనుక్కుందాం ఎలా ఉంది అలాగే
అమ్మయ్యా నెలకు 100కి 10 రూపాయలు వడ్డీ గుర్తుందిగా ప్రతి ఫస్ట్ నా 50 జమ కట్టాలి అలాగే అలాగే అంటే సరికాదు 3వ తారీఖు దాటినట్టే 3వకం తెలుస్తానే ఎందుకండి మీరు 3వకని తెచ్చే అవసరం లేకుండానే నేను తీర్చేస్తాను సరేనా వస్తాను ఆ ఆ सैकिल गुड राधा वेल्लिपोतानु प्रेम पाड़ चेयकंडि वस्तानु व्रतमु पट्टिनवाण्णि राधन पेल्ली चेसुकुंटानु रेडी सर रेडी
ఆస్తి అంతస్తు చెకప్ చేయకుండా అడుక్కు తినేవాడికి ఎలాగనమ్మా ఇవ్వడం నాకేం సార్? లక్షాధికారం సార్? లక్షాధికారమా? అవును సార్. మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను అనుకోండి, మీ ఆస్తి అంతా నాదే కదా. ఏం ఐడియా? బ్రెయిన్ సార్? నీ బ్రెయిన్ నాకు లేదయ్యా. చూడు బాబు, మా అమ్మాయిని నీకు ఇచ్చి నేను లక్షాధికారిని చేసి నేను భిక్షాధికారిని కావాలా? నో, ఇంపాసిబుల్. ఇస్ ఇట్ పాసిబుల్ సార్? రాధలేని నా బ్రతుకు శూన్యం సార్. ఆనంద్ లేని నా బ్రతుకు శూన్యమే డాడీ. మీ ఇద్దరికి పెళ్లి చేస్తే బ్రతుకు శూన్యం. అలా అనకండి సార్. అయ్యో, నేను భరించలేను సార్. డాడీ, ప్లీజ్ ప్లీజ్ డాడీ. అంత మాత్రాన నువ్వు ప్రేమించిన సొంత కాళ్ళు కడిగి కన్యాదానం చేయలేను. పోనీ, కాళ్ళు కడగకుండానే కన్యాదానం చేయించాను, అడ్జస్ట్ చేసుకుంటాను. ఏంటి అల్లుడు, మంచి వంశంలో పుట్టిన వాడై ఉండాలి సార్. వంశం గురించి మాత్రం మాట్లాడకండి సార్. రాధతో కాపురం చేసేది నేను కానీ నా వంశం కాదు. అయినా సరే, ఆ వంశ మర్యాద, పరువు, ప్రతిష్ట తెలుసుకోవాలి. అందుకే నేను స్వయంగా మీ ఇంటికి వచ్చి మీ అమ్మని నాన్నని చెకప్ చేస్తాను, డిసైడ్ చేస్తాను. చెప్పం చెప్పం. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ లాగా సడన్ గా రైట్ చేస్తాను. నాకు నచ్చితే మీ ఇద్దరికి కలిపే పెళ్లి చేస్తాను. లేదు, నీ ఒక్కరి పెళ్లి చేస్తాను. అలాగే సార్. నమస్కారం అండి. నమస్తే, ఎవరు కావాలండి? మీనాక్షి కోసం అండి. ఓ, రండి. మీనా, నీ కోసం ఎవరో వచ్చారు. ఓ, జానకక్కయ్య గారా? వస్తున్నాం, ఉండండి. కూర్చోండి అక్కయ్య గారు. పర్వాలేదు. ఏమండి, నేను చెప్పానే మన ఎదురింటి ఆవిడ. ఓ, అలాగా. మావారు. సారీ, మేము ఎప్పుడూ ఇలాగే ఉంటాం. చూస్తేనే తెలుస్తుందిలేండి. నాకు కొంచెం పని ఉంది, అలా బయటకు వెళ్ళొస్తాను. వెళ్ళొస్తానండి. కూర్చోండి. ఏంటి ఇలా వచ్చారు? అబ్బే, ఏం లేదమ్మా, చాలా కాలంగా గ్యాస్ స్టవ్ కొనాలనుకుంటున్నాను. కాకపోతే చెప్తే రెండేళ్ళకి కానీ రాదని తెలిసింది. మీరేమైనా ట్రై చేస్తారేమోనని. అదెంత పని? గ్యాస్ కంపెనీలో మా వారి పెద్దనాన్నగారు పనిచేస్తున్నారు. స్టాక్ రాగానే కబుర్ చేయమంటాను, మీరేళ్ళి తెచ్చుకోండి. అలాగేనమ్మా. ఇవన్నీ నా సంపాదనతోనే కొన్నాను. మీకు కాఫీ తీసుకొస్తాను, ఉండండి. ఒక ఆడది ఉద్యోగం చేసి సంపాదిస్తూ ఇవన్నీ కొన్నదా? నాయన ఉన్నారు. ఎందుకు? గొర్రెతోక బిడ్డడని, పెరగని జీతం, ఎదగని జీవితం. చితి, ఆయన ఆయన సంపాదన. ఏంటిలేదురా, ఇలా షార్ట్ కట్ అని వచ్చాను. నువ్వు సైకిల్ కొనమన్నావు కదా, ఇదిగో కొనేశాను. ఇక బస్సులు పారాలి, తప్పని లోపలికి రారా, కాఫీ దాకా వెళ్తుంది. ఎందుకు లేరా? పర్లేదు, రారా. సుభద్రా, నాదొక చిన్న డౌట్. ఏమిట్రా? నాకంటే తక్కువ జీతం కదా నీకు, ఇవన్నీ ఎలా కొన్నావురా? నాకేం తెలియదురా,
జీతం తీసుకొచ్చి నా భార్య చేతిలో పెడతాను తనే జాగ్రత్త చేసి ఇవన్నీ కొంది భార్యలో సమర్థత ఉంటే ఇలాంటివి కొంటున్న ఆశ్చర్యం లేదురా తక్కువ జీతం వచ్చిన సమర్థతతో ఆనందంగా ఇల్లు నడుపుతోంది ఈవిడ అది వీడి అదృష్టం మా ఇంటిది ఉంది అది లేదు ఇది లేదు అని ఆడటం తప్ప మెడుకో తెలీదు అనుకోవాలి అది నా దురదృష్టం ఏమిటి ఆలోచిస్తున్నా నేను వస్తాను ఓకే ఆయనతో మాట్లాడేటప్పుడు పిండి రుబ్బటం ఇడ్లీ వేయటం టేబుల్కి ఇటువంటి మాటలు మాట్లాడేవా మా పెళ్లి పోయిందా నేనేం మాట్లాడను కానీ మీ అమ్మ సీట్లు కడుతుందని తెలిస్తే మన లోపుగా చూస్తారా చూసుకో అమ్మ సంగతి నేను చూసుకుంటా ఎక్కడ ఎక్కడ బియ్యపురం ఎక్కడ బియ్యంపుడు ఎక్కడ ఎవరది గాడిదే కలుస్తున్నా అదే నాన్న ఆయన వచ్చారు మామగారు రండి రండి మా నాన్నగారు సార్ నమస్కారం చూసండి దర్శన్ కమీ హోటల్ సర్వర్ లాగా వస్తున్నాడు అబ్బే ఏం లేదు సార్ గొప్పవారు రాక రాక మా ఇంటికి వచ్చారు కదా అని ఆనందంతో కూర్చోండి కూర్చోండి అరుణ్ సార్ ఏనన్న మాట మీ నాన్నగారు అవును సార్ ఏమిటండి ఎలా చూస్తున్నారు చేస్తున్నా అంత సులువుగా దొరికిపోతాం అటండి మీరు రాకముందు సెటిల్ అయిపోయాం కదండి వచ్చాక అరుణ్ ఏమిటి మీ నాన్న పిండు రుప్పుతున్నట్టు అబ్బే అదే లే సార్ మా నాన్నగారు పెద్ద సంగీత విద్వాంసులు ఇది ఉంది చూసారు రాగాలాపానికి ఏర్పాట్లు సార్ చేత్తో ఇలా అన్నారనుకోండి రాగం గొంతుకులో సెటిల్ అయిపోతుంది అంటే మా వియ్యంకుడు సంగీత విద్వాంసుడు అన్నమాట నమస్కారం చూడండి బావగారు మీరు ఇందులో స్పెషలిస్ట్ నేనా అండి బావగారు చపాతీ అది కొత్త రాగం సార్ నాన్నగారే కనిపెట్టారు సార్ నాన్నగారు ఆ రాగం ఆలాపిస్తుంటే సమోసా అనే విద్వాంసుడు కనకాభిషేకం చేసి కాళ్ళ మీద పడ్డారు సార్ సమోసా విద్వాంసుడు ఈ విద్వాంసులకు విద్వాంసుడు అన్నమాట బాబు గారు కళ్యాణి పట్ల మీ అభిప్రాయం అబ్బో దొంగమనండి దాన్ని నమ్మకూడదు జేబులు కొట్టేస్తాను జేబులు కొట్టేస్తాను నేను అడుగుతున్నది కళ్యాణ రాగం నాన్నగారు చెప్పేది కూడా కళ్యాణి రాగం గురించే సార్ కచేరీలో నాన్నగారు ఆ రాగం అలా ఆలాపించారనుకోండి జనం అందరూ మైమరిచిపోయి జేబులో ఉన్న డబ్బులని అలా చేతి పైకి విసిరేస్తారు సార్ కళ్యాణి అలా కుట్టేస్తుంది సార్ జేబులు ముఖాయిలోని అనుభవం ఏమిటయ్యా బుహారీ అంటే నాన్ వెజిటేరియన్ హోటలండి అది నేనేం చెప్పగలను ఏదైనా ఉప్మా ఇడ్లీ వడ పెసరట్టు గురించి నేను చెప్పగలను కానీ చికెను మటను ఖైమా గురించి నేనే మాట్లాడగలనండి చికెను మటను అంటున్నాడు మీ నాన్న ఏమైనా అదేం కాదు సార్ మీరు బుహారి గురించి అడిగారు అనుకున్నారు నాన్న మామగారు ముఖారి రాగం గురించి అడుగుతున్నారు ముఖారి రాగమా అకారాలతో కూడా కరకరలాడుతూ అప్పుడే వేయించిన కారపూసలే ఉంటుంది ఏం అకారాలు ఏం కార్పూస విధ్వంస నీతో పరిచయం ఏర్పడు నాకు అదృష్టంగా భావిస్తున్నానయ్యా మీ నాన్న నాకు నచ్చాడయ్యా మరోసారి వస్తాను మిమ్మల్ని చెకప్ చేస్తాను బావగారు సెలవా బా చూడు మేనేజర్ అడిగితే బయటకు వెళ్ళని చెప్పు గంటలో వస్తాను అలా ఓకే వస్తాను మరీ ఓకే బాయ్ రాజా బాయ్ సీత బాయ్ లోకి వాడు దర్జా చూసేవరా చూస్తూనే ఉన్నాను అలా దర్జాగా ఉండాలంటే ఏం చేయాలరా ఏమి లేదురా జనరల్ మేనేజర్ చుట్టమైనా కావాలి లేదా ఈ మేనేజర్ని కాక అయినా పట్టాలి కాకపోతే ఈ ఊళ్ళో బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారు కదరా దానికి మీ మేనేజర్ గా రికమెండ్ చేసి పారేస్తాడు అంతే కదా ఓకే అవును కాక ఎలా పట్టాలరా ఎదుటివాడు మాట్లాడిన ప్రతి వ్యధవ జోక్కి పెద్ద జోకులా నవ్వేసి వాడిని విపరీతంగా మెచ్చుకోవాలి నల్లగా తుమ్మముద్దులా ఉన్నా నువ్వు మన్మధుడివి అనాలి కాఫీ ఇప్పించాలి భోజనం పెట్టించాలి మందు కొట్టించాలి ఆపు ఆపు పాయింట్ తెలిసిపోయింది ఇది అర్థమైపోయింది ఏం పట్టేస్తాను చూసుకో కా 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 ఇక్కడ కాదు అక్కడ అక్కడ అబ్బా ఆఫీసులో నన్ను కమిట్మెంట్గా లేవే నేను లేవను నాకు ఇలాగే బాగుంది ప్రైవేట్ ప్రాపర్టీని పబ్లిక్ చేయకే ఏమదృష్టం ఏమదృష్టం అమ్మగారు కూడా ఇక్కడే ఉన్నారు నేను లేచిన వేళ విశేషం సర్వమంది సాక్షాత్ వెంకటేశ్వర స్వామిని అలివేలు మంగమని చూసినట్టుగా ఉంది అలివేలు మంగమ ఇలా ఉంటుందా నాకు తెలియదు సార్ కొట్టి సరే అమ్ముడు వచ్చాడు తప్పు కదితే దింపు
नी आशीर्वाद कावल सर रेप आदिवार ना पे ऐद नि यावजीव कारागार शिक्षो ऐदे पूर्तन ऐपति नाके अंटे ईदे पूर्तवगा दाने कैंसल आग्र पड़े आ तर मो पे इंको पे आ तर अद्भुत सर अद्भुत इलांट विषय रेप आदिवार इंटर पार्वती परस्तर ऐसी आतिथ्या स्वीकृत रात प्लग रेपैना बटल वेसावा आलोचित चपा उड़ सर मेनेजर चोड़ आ दरिद्रुण वारी बेला वे आदिवार इंटर भोजन पीछा वस्ता डिन्नर इस्ताने ढिल्ली दाकना देखू वस्तार वो वाड़ पुड़तूने रोट चाकलैट चगोड़ों तो पुटा मैं अदेन जन्म नवे श्रम आदिवार स्पेषल ईटमेंटे मनाट कदा प्रमोशन ग्यारंटी अदेवी श्रम नमक मत जो नैन का पद रकाल पचल सरना ओके प्रमोशन दागा मूडर पारे मंत्री स्कूटर को बंदा लक्ष्मी की गाजु गोपी की सैकिल अलावी वंट तिनी आ दुनपोत मेकने प्रमोशन तक इतना మీరే చూస్తారుగా నేను వంట ఎలా చేస్తాను గుడ్ నాకు అనుకోండి అమ్మా సిగ్గుతుంది మా ముందు నీకు సిగ్గుంటే నీళ్ళు పోయదు నీళ్ళు ఉంటాలమ్మా నా ముందు ఎలా ఇవ్వను సారీ సారీ బుజ్జి బుజ్జి రాలేదు కానీ సిగ్గు మాత్రం వచ్చిపడింది నాన్న వెళ్ళిపోయారు ఇప్పు हनुमंत कदा
पक्की जग् ग्लास मेनेजर व्लास पैन अंकनी ग्लास जग् तो इला कोसा दब तो ऐसा वंटा निबड़ा वंटा लेदा पौरपा जो वं वा कुक ते कुक ते गोपी स्कूले कटे रवड़ी मुख तो तिगतना हनुमंत वाणी वेसर एनो ऊहिचे मन इंटर भोजना पीलिस्ते वुक तीन चुपे चलते ऊरकटे वाड़ी भविष्य बाड़ी भविष्य मट्टा वाड़ भविष्य का प्रमोशन निपटा प्रमोशन इवाड़क रेप वाड़ चुड़ सावास मन चूसी ऊरकटे रेप वाड़ मन को दी बिड भविष्य कटे प्रमोशन मुख्यमंत्री नरकने लक्षाधिकारी भार्य नवाल लक्षण बिडल को तीन नवाल प्रमोशन अवसरों को राकराक वे अवकाश नी चतर नाशन चाहिए बिड बतको भयपड़ा तप नी मगर बतक इवान आलोच तल्ली पड़े बाधा अर्थम का सर वाले टाइम अट्ल के क्यारियर मरमा काका बटी प्रमोशन साधन वाल इंटर भोजन पीछे पैसा कटन अदा मर्याद मेनेजर दुनपोत तिंपत रुचि चूसी पलाना होंटल सरको वार पेड़ ब्रह्मराक्षस कैबरे डास्टरला जान गुडा दिन इंका सपटो वारिदर की सत्तारे इंटी पीछे अवमान प्रमोशन मैने उद्योग पीके दरिद्रु अंत पंचेवय्या दरिद्रुड़ मन रुचि अयो गुड मार्निंग सर गुड मार्निंग सर इपड़े सर इपड़े अवन दुनपोत अयो मर्याद लेने मनुष्य पंपल इपड़े काका पट्टी प्रमोशन कुटेन चूसान इंक्रीमेंट इंटर पीलि इंसल्ट कार्मीद कॉलेज कुर्चु इवा पाट ले चूड़म्मा पिने आयन वस्तु आयन वेला चीट कल अंदा मेरे अंत कस्त ओपि पटेंमस्कार आनंद की अदेनि चीट पड़ेट पड़ता चूं पाट अदी चूँ आम पेलिकूतर अखगार आवावे पेलिकूतर पिंगार वा पेलिकूतर बंधुले अंटे नाकु अपोनेंट्स अन्नमाट ई ज्ञानबेत्त आंजनेयन अंटे एंटो चूपिस्तानु चेकप चेस्तानु एम्मा ई ऊळ्ळो एन्नो इल्लु उन्नायि कदा ई इंट्लोने इव्वाल मीरु पट्टुपट्ट कूर्चोडंलो मी उद्देश्यं आ ऊरिक चेकप चेस्तानु आ सावित्रम गारु बंगार लांटि मशि ईवड़ दग्गर अयिते बागुंटुंदनि वेनक मुंदु चूडकुंडा इच्चि एंतमंदि बाधपड्डं लेदु अंत मंचि कुटुंबं आयदि अवनंडि प्रति बुधवारं पाट माके वस्तुंदनि पाट
అంటే వాళ్ళు వాళ్ళది ఈ దేశం కాదు సార్, తుళు దేశం. ఆ దేశం అదృష్టాన్ని పాట అంటారు. పిల్లనిస్తే అదృష్టం కలిసి వస్తుంది అంటున్నారు. అంతే సార్, చేతుల పాట కాదు. కానే కాదు సార్, కాదు కాదు. అయితే అదృష్టం మనకే వచ్చేటట్టు చేద్దాం. నీ వంశం నాకు నచ్చింది. ఇహనోచక నీ పెళ్లి ఖాయం. విధ్వంస. నమస్కారం. నమస్కారం. మీరు ఇక్కడ ఉన్నారా? వెళ్ళిపోయారని వచ్చేశాను. నాన్న, మామగారు అమ్మని కూడా చెకప్ చేశారు. మన సాంప్రదాయం అది బాగా నచ్చింది. ముహూర్తాలు పెట్టుకుందామా? ఏమండి ఏమండి, ఏ మండియ భార్యని భర్త ఏ మండి అని పిలవడమా? ఈ వంశం గురించి ఇప్పుడు కొంచెం అనుమానం కలుగుతుంది. బావగారు, మీ భార్య గారు నేను ఏమని పిలవాలండి? ఏముంది, ఏమండి, రండి కూర్చోండి అని పిలవాలి. మీ భార్య గారిని ఏమండి రండి కూర్చోండి అని పిలవాలి. నా భార్యనేమో ఏ నిన్నే ఆ ఓయ్ వినపట్టలేదు అని అనడం ఏ మర్యాదగా ఉంటుందండి? మహిళా లోకానికి ఇది ఎంత అవమానం అండి. భార్యని ఏమండి అని పిలవడానికి ఎంత సంస్కారం ఉండాలి. అందులో భార్యాలోకాన్ని గౌరవించడం మీలోనే చూశాను విధ్వంస. నమస్కారం. టోటల్గా మీ వంశం నాకు నచ్చింది. త్వరలోనే ముహూర్తాలు పెట్టి పంపించండి. ఇంకేమైనా చెకప్ చేయాలండి? చెయ్యక్కర్లేదు, మొత్తం చెకప్ చేశాను. వస్తా. నాన్న, అప్పుడప్పుడు నువ్వు కూడా చాలా తెలివిగా మాట్లాడతావే. అప్పుడప్పుడు ఏంటరా, ఎప్పుడు మాట్లాడినా తెలియకే మాట్లాడతాను. పెళ్లి బాగా జరిగింది కదా? పెళ్లి ఎలా జరిగినా చేతి మాత్రం బాగా వదిలింది. ఏమిటి లెక్కలేసుకుంటున్నారు? మీ అన్నయ్య పెళ్లికి మనకైనా ఖర్చు ప్రెజెంటేషన్ 60 రూపాయలు. దారిలో దాహంగా ఉందని నువ్వు తాగిన సోడాకి 10 పైసలు, ఒక్క పడి 5 పైసలు, నాగపూరు రిక్షా 3 రూపాయలు, మొత్తం 63 రూపాయలు 15 పైసలు ఈ నెల బడ్జెట్ లో లోటు వచ్చింది. ఏమండి, మా అమ్మ దగ్గర చీటీ కడుతున్నానని చెప్పాను, గుర్తుందా? అవును. ఇప్పుడు అది కట్టాలా ఏమిటి కమ్మ? అది కాదండి, ఈ నెల చీటీ 500 రూపాయలు వస్తుంది. అవసరమైన ఖర్చు ఏదైనా ఉంటే వాడదాం, లేకపోతే పిల్లల పేరు బ్యాంక్ లో వేసేద్దాం. కరెక్ట్. సారీ, ఇన్నాళ్ళు ఉద్యోగం వెలగబెట్టి ఆ మాత్రమైన పిల్లల పేరు బ్యాంక్ లో వేయకపోతే నలుగురు నవ్విపోతారు. మంచిలో చూసి వేసి కాస్త మంచిలు పట్ట. మీరా రండి కూర్చోండి. ఏం పెద్ద మనిషి పోయా నువ్వు? ఇవాళ తారీఖు ఎంత? 6 అండి. 3వ తారీఖు దాటితే వస్తానని చెప్పానా లేదా? చెప్పారండి, కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల లేట్ అయింది. అదంతా నాకు అనవసరం. నాకు కావాల్సింది కారణాలు కాదు, 70 డబ్బు. ఈసారి కాస్త అడ్జస్ట్ చేసుకుంటే వచ్చే నెల తప్పకు. నా వల్ల కాదు, మర్యాదగా ఇస్తావా ఇంటికెళ్ళి చెంబు తప్పేలా పట్టుకెళ్ళమంటావా? మాటలు మర్యాదగా రండి మళ్ళీ. వీలు కాక గడువడిగాను కానీ మీ బాకీ అగ్గొట్టానికి కాదు. సాయంత్రం ఇంటికి రండి, మీ బాకీ అనాపైసలు సహా మీ మొహన్ పడేస్తాను. సాయంత్రం ఇంటికే వస్తాను, మాట నిలబెట్టుకోలేకపోయావో చూస్తాను. అసలు వీడి దగ్గర డబ్బు అప్పేందుకు తీసుకున్నారు సార్? తెలియక తీసుకున్నానయ్య, పొరపాటు అయిపోయింది. సార్, మీకు ఎప్పుడైనా కావాలంటే నన్ను అడగండి, నాకు తెలిసిన వాళ్ళ దగ్గర రూపాయి వడ్డీకి అప్పు ఇప్పిస్తాను. ఇప్పుడు బుద్ధి వచ్చింది కదా, ఇక పస్తైనా ఉంటాను కానీ వేరే దగ్గర అప్పు మాత్రం చేయను. అరే, ఆ డబ్బు ఖర్చు అయిపోయిందండి. ఖర్చు అయిపోయిందా? ఏం చేసావు? ఎదురింటి మెయిన్ ఆఫీస్ డబ్బు రెడీగా ఉందని కబురు చేసింది, వెళ్ళి తీసుకున్నాను. ఎంత పని చేసి వచ్చాను, ఇప్పుడు అప్పులు వస్తాయి ఏం చెప్పను? 4 రోజులు ఆగమని చెబుదామండి, ఇంట్లో ఇబ్బందిగా ఉంటుందని స్టవ్ కొన్నాను. ఇంట్లో 100,000 ఇబ్బందులు ఉండదు. సాధారణ గౌరవం పోయిందంటే నలుగురిలో తరిత్ర జరగల. మిమ్మల్ని అవమానపరచడం నాకు మాత్రం ఇష్టం అనుకున్నారా? మొగుణ్ణి గురించి 10 మంది గొప్పగా చెప్పుకుంటుంటే విని గర్వపడాలని అనుకుంటుందండి ఆడది. నీకు మాత్రం నన్ను అగౌరవపరచాలని నలుగురు నన్ను హేళన చేస్తుంటే చూడాలని ఉంటుంది. మరి అది నా కర్మ. ఏమండి, నేను మిమ్మల్ని అగౌరవపరుస్తున్నానా? మీరు తెచ్చే జీతంతో ఇంట్లో ఏ లోటు రాకుండా పిల్లలు ఏ జరిగినా ఇది లేదు అని వాళ్ళతో చెప్పలేక కావాలి అని మిమ్మల్ని అడగలేక కత్తి మీద సావులా కాపురం నడుపుకొస్తున్నానే. అలాంటి నేను కుటుంబాన్ని నడపడం ఏదో కుంభాభిషేకం చేయించట్లా మాట్లాడు. కుంభాభిషేకం జరిపించడమే తేలికండి, 10 మంది ఇచ్చే డబ్బుతో ఒక్క దేవుడి విగ్రహానికి చేయించే కార్యమని. కానీ ఇల్లు నిర్వహించడం ఒక్కరు తెచ్చే డబ్బుతో 10 మందిని సమాధానపరచాలి. నిర్వహిస్తున్నా కుటుంబాన్ని,
బియ్యం గారికి పోయి మీ పడేస్తే అన్నం ఉడుతుంది, గుడ్డ రీతికి అన్నం పడేస్తే శుభ్రపడతాయి. ఇదేగా నువ్వు చేసే నిర్వహణ? మీరు మాత్రం ఏం కష్టపడిపోతున్నారండి? హాయిగా ఆఫీస్ లో ఫ్యాన్ కింద కూర్చొని రెండు ఉత్సాలు కట్టకలాడించడం, ఒక ఆయన సంతకం పడేయడం, ఇవేదో మీరు చేసే రాజ కార్యాలు. గుమ్మడంగా ఇల్లు నడుపుకొస్తున్నాను కాబట్టి ఏమీ తెలియడం లేదు. లేకపోతే ఈ పని రోడ్డు మీద ఉండండి. కాపురం ఏమిటో నువ్వు గారికి వచ్చేది? నాకంటే 200 రూపాయలు తక్కువ చేద్దాం మా ఫ్రెండ్ గారికి. వాడు రోజు 4 కోట్లు 4 సీట్లు 4 పచ్చలతో తింటాడు. నాకంటే 100 రూపాయలు తక్కువ చేద్దాం మా రాజాకి. అందులో పొలం బిగించి స్కూటర్ తీసు టీవీ వెనుకొంది. నువ్వు ఉన్నావు ఎందుకు? అది లేదు ఇది లేదు ఇది లేదు ఏడటం తప్ప. అక్కయ్య గారు రామ్మా. నమస్కారం అండి. నమస్కారం. నేను మా స్నేహితురాలు ఇంటికి వెళ్తున్నాను. మా వారు వస్తే ఈ తాళాలు ఇచ్చేస్తారా? అలాగేమ్మా. వస్తానండి. ఒక్క నిమిషం. నువ్వెక్కడ పనిచేస్తున్నావు? ప్రైవేట్ కంపెనీలో. నీ జీతం ఎంత? 1500. ఉద్యోగం చేయడం చాలా కష్టం అనుకుంటానే. అబ్బే ఏం లేదే, పని అంటే ఇష్టం ఉండాలి, కానీ పని ఉందని కష్టపెట్టుకుంటే ఎలా? తెలివితేటలుంటే ఈ రోజులో సంపాదించడం అంత కష్టం కాదు. నేను వెళ్ళొస్తానండి. మర్చిపోయాను, కుంకుమ బొట్టు పెట్టుకుని వెళ్తాను. వెళ్ళొస్తాండి. చాలా జాగ్రత్త. అలాగేనమ్మా. విన్నారా, ఒక ఆడది నెలకి 1500 రూపాయలు సంపాదిస్తూ టీవీ ఫ్రిడ్జ్ గాడ్రేజ్ డైమండ్ నెక్లెస్ అన్ని కొనుక్కుంది. మీది ఒక సంపాదనే. గోపి చేతికి ఒక చిన్న బూట్ పాలిష్ డబ్బా బ్రష్ ఇచ్చి పంపిస్తే వాడు సంపాదిస్తాడండి రోజుకి 5 రూపాయలు. అలాగే మన లక్ష్మీ చేతికి కూడా వేరుశనకాయలు బుట్టించి పంపించామనుకోండి, అది సంపాదిస్తుంది రోజుకు 2-3. సంపాదన సంపాదన. సీతాపతి గారు. ఓ సీతాపతి గారు. సారీ సార్, మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను. మీ బాకీ కింద ఈ సైకిల్ జమ కట్టుకోండి. మీకే నేను చెప్పేది తీసుకోండి. సరే ఇవ్వండి. సంపాదించడం చాలా తేలికంట. ఇదేటో తెలుసా? నా రాజీనామా. బ్రతుకుతో రాజీ పడలేక నా ఉద్యోగానికి రాజీనామా ఇస్తున్నాను. అదంతే, రేపటి నుంచి వంట పని ఏం చేస్తాను? నువ్వు వెళ్ళి ఉద్యోగం చేసి సంపాదించు. దట్స్ ఆల్. పాలు పోయించుకోవడం దగ్గర నుంచి పక్కన వేసే వరకు నాకే డ్యూటీ. ఇదే కల్పించుకోవడం అవసరం లేదు. వెళ్ళవతరికి రోజుకి వెళ్ళి పాలు పోస్తున్నావు. మీకు ఎందుకు బాబు ఈ గొడవ? అమ్మగారిని పిలవండి. ఇవాళ నుంచి ఇంటి పని నాది. పోయి. సరే బాబు. అలాగే బాబు. నేనేదో తమాషా కన్నారనుకున్నాను. నిన్న సీరియస్ గానే అన్నాను, ఇప్పుడు సీరియస్ గానే చెప్తున్నాను. సంపాదన ఎంత కష్టమో నీ దేశం వచ్చేంత వరకు నువ్వు ఉద్యోగం చేసి సంపాదించాల్సిందే. యాండి, మీ పని నేను చేయగలిగినా నా పని మీరు చేయలేరండి. రెక్కలు ముక్కలు చేసుకుని ఎలాగో సంపాదించవచ్చు, కానీ ఇల్లు నిర్వహించడం అంత తేలికైన పని కాదు. పిల్లల్ని క్రమశిక్షణతో పెంచకపోతే రేపు బాధపడవలసింది మనమేనండి. వాళ్ళు నీ పిల్లలే కాదు, నా పిల్లలు కూడా. వాళ్ళు ఎలా పెంచాలో నాకు తెలుసు. కాదని నేను అనను, కానీ మీ పని నాకు మంచుకొండ లాంటిది. కష్టమైనా ఎక్కి నిలబడగలను. నా పని మాత్రం మీకు మబ్బు తునుక లాంటిదండి. మీరు నిలదొక్కోలేరు. పిల్లలకి అన్నం పెట్టడం పట్టలేటే నీకు ఎంత కష్టం అయితే, అది సంపాదించడం నేను పడుతున్న అవస్థ అనుభవిస్తేగా నీకు తెలియదే. అందుకే 3 నెలల పాటు నా పని నువ్వు చేయి. నీ పని నీకంటే గొప్పగా తక్కువ ఖర్చుతో నేను చేసి చూపిస్తాను. మీకు ఆ నమ్మకమే ఉంటే ఇల్లు నడపడం మాటనంత తేలిక కాదని మీ మగవాళ్ళకి నిరూపించడానికైనా మీ పని నేను చేస్తానండి. మీరు 450 రూపాయలు సంపాదిస్తున్నారు. మీ మీద 50 రూపాయలు ఎక్కువే సంపాదించి చూపిస్తాను. ఆల్ రైట్, నీకు 450 రూపాయలు చాలంటున్నావు.
నేను 400 తోనే ఫ్యామిలీ మెయింటైన్ చేసి నీకు 50 రూపాయలు మిగులు చూపిస్తాను చూసుకో ఇట్స్ ఏ ఛాలెంజ్ బుద్ధిమంతుల నీ పార్టీ అత్తయ్యా సర్లే మీ నాన్న సంగతి ఏంటో చెప్పు అయ్యో లోకంలో ఎవరినైనా నమ్మొచ్చు కానీ వీళ్ళ నాన్న మాత్రం నమ్మకడు సరిగ్గా సెంటర్ లో కుర్చీ వేసుకుని కూర్చుంటాడు పార్టీ బలాబలాలను బట్టి కుర్చీ జరుపుకుంటూ ఉంటాడు అయితే బలం మా వైపే ఉంది బలం అంటే లావు కదండి బుద్ధి బలం అండి మహా చెప్తావు లేవయ్యా ఓట్ ఫర్ జానకి ఓట్ ఫర్ జానకి నాన్న అమ్మ ఓట్ ఫర్ అని అరుస్తోంది ఓడిపోతామని తెలిసేరా ఓట్ ఫర్ అనేది నువ్వు అలాగే అంటూ ఉండు జానకి ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుంది ఆ పని ఎప్పుడో జరిగిపోయింది అత్తయ్య నేను మా ఫ్రెండ్ వాళ్ళ బట్టల కొట్లో సేల్స్ గర్ల్ గా రికమెండ్ చేశాను రేపే ఉద్యోగంలో జాయిన్ అవబోతోంది కూడా ఇది విన్నారా నాకు వినపడలేదు ఏడుకొండల వాడ మా వారి మొండి పట్టుదల వలన ఇంటి బాధ్యత వారికి అప్పగించి గడప దాటి నేను ఉద్యోగానికి వెళ్తున్నాను ఇల్లు నడపడంలో వారికి ఏ శ్రమ కలగకుండా చూడు నా ప్రయత్నంలో శుభం జరిగేలా దీవించు స్వామి అదే జరగని పని బిడ్డనిచ్చే మొదటి మాట అమ్మేనండి సంతోషమైన వార్త చెప్పుకోవడానికి తండ్రి గుర్తొస్తాడేమో కానీ కష్టం వచ్చినప్పుడు మాత్రం ముందుగా తల్లే గుర్తొస్తుంది చీమ కుట్టినా మనిషి అమ్మ అని అంటాడే కాని నాన్న అని అనడు అనలేదు అది మాత్రం తెలుసుకోండి వస్తాను ఏమిట్రా బుజ్జి అమ్మ ఎక్కడికి వెళ్తుంది గుడ్లు పొరగడానికి పుంజును గూట్లో ఉంచి పెట్ట ఊరేయడానికి వెళ్ళింది లేవండి లేవండి మూలం వెళ్ళి చాలా గట్టిగా ఉంది కనీసం 2 గ్లాసులు నీళ్లు పోయాయి తీసుకొస్తున్నా చేతి నిండా పళ్ళ పొడి కడుపు నిండా భోజనం పెట్టాను కానివ్వండి చేతులు కానీ కానివ్వండి అంతమంది వీళ్ళు ఏమిటి అది కూడా నేనే లేదా మీరు వేసుకోలేదు వేసుకోండి ఏదో ఒకటి వేసుకుంటారా కానాజీక పరగండి టిఫిన్ చేస్తా కానీ అయ్యో పెనం కాలిపోతుంది ఎంత గ్యాస్ వేస్ట్ పొయ్యి మీద పెనం పెట్టి ఇంత పిండి పోస్తే అట్టు తయారవుతుంది దీనికి పొయ్యి మీద చేయి పెట్టి అట్లు పోస్తున్నట్టు ఆపసాపాలు పడిపోతారు ఆడవాడు నూనె ఎక్కువ పడినట్టుంది పిండి ఎక్కువ వచ్చే సరే
పెట్టికి పులరాస్తే వస్తుంది ఫైర్ ఏడిలా ఫిక్స్ అయిపోయిందేమిటి రెండు రావా ఎలా రావా చూస్తాం इवे पदको चूसी दरक परीक्ष चलो परीक्ष स्कूल डबल तप अम्मे अन्नी बागा चेप्पिंचेदी एडुगोंडल वाडा जन्न मार पद्धति मसाला अट्ला मंद रही रही स्पेषल दोश आलोच आशाभंग मन को రోజు టిఫిన్ చూస్తే ఆకలేసేది ఇవాల టిఫిన్ చూస్తే భయమేస్తుంది पोदे टिफिन रूपये लास्ट सायंकाल लास्ट इकन सहाय जा मैडम रंग वैलिपयेलावनि वैलिपये उ मंडी तक चूँ रथ नीति मं षापी अड़क वेली चूँ मंच दी वस्ता రండి మామగారు ఏంటి మర్యాదగా మాట్లాడడం నేర్చుకో నన్ను మామగారు గీమగారు అని పిలవకు నన్ను మిస్ అని పిలువు అసలు నా వయసు ఎంత అనుకుంటున్నా ఎంతండి 22 ఏ బాబాయ్ మరి తలా తలంతా పండిపోయింది గానీ నా బాడీ చూడు నా ఒళ్ళు చూడు ఏంటండి ఏంటి ఏంటి అమ్మాయి మర్యాద లేకుండా మాట్లాడుతుంది ఈ అమ్మాయి జాబులో కొత్తగా చేరింది రండి మిస్ మీకు ఏం కావాలి నాకు పిన్ పాయింట్ జాకెట్ కావాలి బిగ్ సైజ్ అక్కడ ఉన్నాయి వెళ్ళండి ఎక్కడ అక్కడ ఓకే చూడు జానకి మనం ఇక్కడ నిజం మాట్లాడకూడదు
తొంభై ఏళ్ల ముసల్దాన్ని కూడా తొమ్మిదేళ్ల పాపలా ఉన్నావని చెప్పాలి. చెప్పకపోతే వ్యాపారం జరగదు, మనకి జీతాలు దక్కవు. ఏమిటో మాడదాసం ఇస్తుంది రామచంద్ర, పప్పు అవుతూ మరిపోయింది. అన్నం ఏ పోషణ ఉందబ్బా? దన్నవా బొగ్గుపోయా? ఏమిటో వెళ్ళ నాకు ఎక్కడగా ఉంది నీకు? బాబా అక్క క్యారెట్ ఏమైంది? అయిపోయిందా? రే బాబు రే, ఈ పనులు పని తీసుకెళ్ళి హోటల్ నుంచి క్యారెట్ పెట్టాను. అలాగే అక్కడ హోటల్ తీసుకొచ్చాను చెప్పుకోదు. వచ్చినప్పుడు నాకు గాలి పడరా, మారదాం. పొద్దున్న 2 రూపాయలు అవుతుంది టిఫిన్లో, ఇప్పుడు పోయినాను 10 రూపాయలు, మొత్తం 12 రూపాయలు. ఇక మధ్యాహ్నం కాలేదు. ఇట్లా అయితే నా మెయింటెనెన్స్ తో తయారు అయిపోతా. ఏమిటో భగవంతురాలు చూస్తాను. భోంచేసావా? లేదు, ఇంకా క్యారీ రాలేదు. నువ్వు ఎప్పుడూ అయింది. ఏటీపీ సైజ్ సార్, లవ్లీ కలర్. లేకిన్ ఆప్కా సైజ్ నే సార్, చార్ దిన్ మే ఆ జాయేగా. ఏం కావాలండి? అది బ్రాసరీలు. సైజ్ ఎంత? నాకు కావాల్సింది అదే సైజ్. సైజ్ ఎంత, రేట్ ఎంత? మిస్టర్ మాటలు మరిగేది గారని అన్ని వదిలేసి షో కేసులో నిలబడిన దానివి నువ్వు మర్యాద గురించి చెప్తున్నావా? సర్ప్రైజ్. సుగుణా, సుగుణా. ఏంటి చూడవే? ఇతను ఏం కావాలి సార్? బ్రాసరీస్. రండి నేను చూపిస్తాను. ఓకే వస్తాను. ఏంటబ్బా అక్కోయ్? అచ్చా ఇది ఒక క్యారెట్ తెచ్చాను. సరేరా. త్వరగా రానా, నాయన ఆకలేస్తుంది. వస్తున్నా అక్కయ్యా. మీ బావగారు ఏం పంపించారు, నువ్వేం తెచ్చావు? ఇది బావగారు చేసింది, ఇది బావగారు చేసింది, ఇది కూడా బావగారు చేశారు. కడకు అన్నం కూడా బావగారే చేశారు అక్కయ్యా. అన్నం కూడా? అన్నం కూడా. పొట్లాంటరా పొట్ల కోరస్ ఎక్కడి నుంచి వచ్చింది ఇది? అది బావగారికి ఉప్పు మాత్రం పొందడం జతకాక దాన్ని హోటల్ నుంచి పట్టుకొచ్చామక్కయ్యా. ఇది మాత్రం హోటల్ నుంచి తెచ్చానంట? అవును. ఇవన్నీ మీ బావగారు చేసినాయే? అవును. తక్కయ్యా అక్కడ ఒట్టొకటి వద్దులు. అయితే ఏదో క్యారేజ్ పంపి మేనేజ్ చేశాను. ఇప్పుడు కూడా క్యారేజ్ అంటే అంత సంగతులు. అందుకని మంచి కూర చేసి సమానం అనిపిస్తుంది. ఏదో పిచ్చి పిచ్చి పాటలు పోను. నేను కాదు బాబా, రేడియోలో రేడో కట్టే. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో శ్రీమతి వెంకాయమ్మ గారు వంకాయ కూర ఎలా చేయాలో చెప్తారు. బాబా వంకాయ కూర అయితే వంకాయ కూర బొమ్మనే తీసేచ్చు. అడిగే పెట్టరా. అరే ఏమి వంకాయలు? హాల్లో పెట్టారు, తీసుకొస్తానండి. గారు వంకాయ వేపుడు గురించి తెలుసుకోవాలని చాలా మంది శ్రోతలు రాశారు, చెప్తారా? చెప్తానమ్మా. వంకాయ కూర చేయడానికి ముందుగా వంకాయలు పుచ్చులు లేకుండా చూసుకోవాలి. పుచ్చు లేకుండా ఏరేసిన తర్వాత ఆ తర్వాత గుండెల నిండా గట్టిగా గాలి పీల్చి ఊపిరి వదలాలి. అలా ఊపిరి వదిలిన తర్వాత ఏం చెయ్యాలి? ఆ తర్వాత ఇప్పుడు ఆ వంకాయల్ని కత్తి పీడతో ముక్కలు ముక్కలుగా తరగాలి. ముక్కలు ఏ సైజ్ లో ఉండాలంటారు? సైజుదే ఉందమ్మా, ఒక మాదిరిగా ఉన్నా పర్వాలేదు. అవును, ఓ మాదిరిగానే ఉన్నాయి ముక్కలు. ఆ తర్వాత మెడని ముందుకి వెనక్కి 3 సార్లు ఊపాలి. అలాగా 3 సార్లు ఊపాలన్నమాట. ఇంటి నిండా నీళ్లు తీసుకొని అలా తరిగిన ముక్కల్ని ఆ నీళ్ళ గిన్నెలో వేసుకోవాలి. ఓకే. అలా వేసిన తర్వాత లేచి నిలబడాలి. నిలబడి చేతులు బాగా పైకెత్తి పైకెత్తి పూర్తిగా ముందుకు వంగి కాలి బొటనవేలు అందుకోవాలి.
ఇప్పుడు సౌ మీద బూర్ల ముక్కుడు పెట్టాలి. పెట్టిన తర్వాత అందులో కొద్దిగా నూనె పోయాలి. అన్నట్టు సౌ వెలిగించడం మర్చిపోతారేమో. నేనెందుకు మర్చిపోతాను? ఆ తర్వాత ఒంటికాలు మీద నిలబడి రెండో కాలుని వేగంగా ముందుకి వెనక్కి మూడు సార్లు ఊపాలి. కూరలు చేయటం అప్పుడు ఏమిటి బావా? ఇంకా సగం ఉంది. ఇంకా సగం ఉందా? ఇప్పుడు ఆ ముక్కలన్నిటినీ చేతిలోకి తీసుకుని నీటిని పిండి మరుగుతున్న నూనెలో వాటిని వేసి దానిలో పద్మాసనం వేసుకుని చిన్నగా కూర్చోవాలి. పద్మాసనమా? ఎందులోనా? ఇంత చిన్న మొగట్లో పద్మాసనం వేసుకుని ఎలా కూర్చోటం? హైదరాబాద్ కేంద్రం. ఇంతవరకు శ్రీమతి వెంకాయమ్మ గారు వంకాయ వేపుడు ఎలా చేయాలని వివరంగా చెప్పారు. వంకాయ కూర గురించి తెలుసుకోండి, ధ్యానం ఎలా చేయాలో తెలుసుకున్నాం. ఇంతవరకు మీరు యోగాభ్యాసం ద్వారా స్త్రీల సౌందర్య పోషణ గురించి శ్రీమతి జల్లు అన్నపూర్ణమ్మ గారు చెప్పగలిగినారు. శుభ్రంగా బీరకాయ కూర చేసుకునే వాడు వంకాయ కూర అని చెప్పి మొత్తం రాసేశాడు. ఇప్పుడు ఏ కూర తేడా నా భయంగా ఉంది. నడు బజార్లో బావానికి ఎవరైనా వింటారా? రేపు వస్తాయా? తప్పకుండా వస్తావుగా. తప్పకుండా వస్తా. లోపలికి వెళ్ళు. మార్కెట్ ధరలు బియ్యం కిలో 2.75 రూపాయలు, చింతపండు కిలో 7 రూపాయలు, చక్కెర కిలో 4.5, మంచి నూనె 8 రూపాయలు, ఉప్పు 0.5 రూపాయి. ఒక్కడే చేసుకోవాలి. దీంతో మెయింటైన్ చేస్తే పోతుంది ఫ్యామిలీ. కూరగాయల ధరలు రోజు రోజుకి పెరుగుతాను. అంటే ఎట్లా బాబు, నేను ఫ్యామిలీ మెయింటైన్ వచ్చేసరికి ధరలు పెరగాల. ఏంటి ఎలా ఉన్నారు? హోటల్లో టిఫిన్ తిని వెళ్ళేసరికి ఆలస్యమైంది నాన్న. స్కూల్కి లేటుగా వచ్చామని 2 రూపాయలు ఫైన్ వేశారు. 2 రూపాయలు రేపు కట్టే. ఈ సంగతి రాము చెప్పు. రేటు ఎలా ఉన్నావు? లేదా ఏంటిది? బ్యాడ్లీ డ్రెస్డ్ గర్ల్. మంచి బట్టలు వేసుకురాదు అని రాశారు. అసలు కొంచెం మంచి బట్టలు వేసి పంపిస్తాను. ఒక్కరోజు కూడా ఇలా స్కూల్కి పంపలేదు నాన్న. దాని మొహం దాని దగ్గర జాతవుతుంది ఇలా పంపడం. ఇదిగో అమ్మకి ఈ సంగతి చెప్పు. రేపు మంచి టిఫిన్ చేసి పెడతాను మీ దగ్గర. ఉద్యోగాలు వెళ్ళొచ్చావు కదా. ఏంటి ఎలా ఉంది కొత్త ఉద్యోగం? చాలా బాగుంది. అవునట అవునట, హనుమంత్ చెప్పాడు. వాడు వచ్చేసరికి తమ కిలకిలకిలకిలకిలకిలవుతున్నారట. కళ్ళమ్మడు ఒకటే నీళ్ళట. అవి వాటిని ఆనంద బాష్పాలు అంటారులేండి. అడుగుతున్నాయా? అవును. మరి నీకు మొదటి రోజే ఎలా ఉన్నది ఏమిటి కథ? నాకేమండి, ఫస్ట్ క్లాస్ మార్నింగ్ స్పెషల్ దోశలు వేసాం. అవి పిల్లలు తిరిగి బ్యామని తెలిసి ఒకటే పరుగు. ఎక్కడికి? బయటికి. వాళ్ళ ముఖం చూస్తుంటే తెలుస్తుంది ఏం పెట్టారో. వాళ్ళేం తిన్నారు? బ్యాడ్లీ డ్రెస్డ్ గర్ల్. ఏమండి ఏమండి, స్కూల్లో లక్ష్మికి మంచి సర్టిఫికేట్ ఇచ్చినట్టున్నారా? అదే అది పొద్దున లక్ష్మి మంచి బట్టలు వేసుకోకపోతే స్కూల్లో ఎలా వేస్తారమ్మా? నేను శాంపుల్ నేనే రాసి చూపించాను కదమ్మా. అవును అది రాత మారిపోయింతేను. నా గీత మారిపోదు కదా. డబ్బులు ఎక్కడీరా? అదే పంపద్దమ్మా నేనే కదా. అవునమ్మా. అబద్ధం అంటే ఏమిటో తెలియని బాబుకి తేలిక అబద్ధం అంటే నేర్పారు. ఒక్క రోజులోనే మన ఇంట్లో చాలా మార్పులు వచ్చాయండి. అది మన నేర్పు తెలుస్తూనే ఉంది. అన్నట్టు మధ్యాహ్నం మీరు పంపించిన కూరలు పచ్చళ్ళు అద్భుతం అమ్మంగా ఉంది కదా. వంట నాకేం తెలియదు అనుకుంటున్నావా? అదేం బ్రహ్మ విద్య. అచ్చ హోటల్లో తయారు చేసినట్టే చేశారు. అది మన స్పెషాలిటీ. ఉప్పు కట్టిన కాగితం మీద మాత్రం ఏదో హోటల్. ఉప్పు ఇంట్లో లేదు, అది మాత్రం హోటల్ నుంచి తమ్మని హనుమంత చెప్పారు. చెప్పారా? చెప్పండి చెప్పండి. ఇంకా ఏంటి? మీతో మాట్లాడుతుంటే ఇంతే బోల్ బోల్ నాకు. వాళ్ళ ఉదాహరణ పెళ్ళాలి. ఎలాగో నీ బడ్జెట్ లో లేదు, నా బడ్జెట్ లో ఉన్నదా? కనీసం Thank you.
దేవుడి నెల ఖర్చు 650 రూపాయలు 400 రూపాయలతో ఇల్లు గడిపి 50 రూపాయలు మిగుస్తానని ఛాలెంజ్ చేశాను పైగా ఇవాళ ఫస్ట్ కూడాను 50 రూపాయలు కాదు కదా 50 పైసలు కూడా లేదా చేతిలో ఏం చేయాలి లాభం లేదు ఇంట్లో నుంచి ఏదైనా వస్తువు బయటకు వెళ్తే తప్ప డబ్బులు లోపలికి రావు ఏదో విధంగా పరువు కాపాడుకోవాలి అమ్మకానికి ఏ వస్తుందబ్బా ఇదేంటి సార్ 400 ఇచ్చారు జీతం కాక కమిషన్ కూడా ఇస్తానన్నారుగా అవునమ్మా నువ్వు అమ్మితే ఇస్తానన్నాను ఈ నెల మొత్తం మీద నువ్వు అమ్మిన సరుకు ఒక్కటుందా జీతం ఇవ్వడమే దండగ మీ స్నేహితురాలు చెప్పారు కనుక ఉండనిస్తున్నాను నిజమే సార్ కానీ నా అవసరం 500 రూపాయలు నీకు 1000 రూపాయలు అవసరం ఉండొచ్చు అలా నాకు ఇచ్చే సమస్య లేదు జీతం మాత్రం ఇస్తాను పని చేస్తే చేయి లేకపోతే మానే వద్దండి ఉద్యోగం మాత్రం తీసేయద్దు జీతమే ఇవ్వండి ఆయన కంటే ఎక్కువే సంపాదిస్తానని ఆయనతో ఒప్పందం కట్టానే ఇప్పుడేం చేయాలి ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోకూడదు ఓడిపోవడానికి వీల్లేదు వీల్లేదు దీనికి 50 రూపాయలు వస్తాది సార్ చాలు చాలు ఇస్తున్నా సమస్య తీరిపోతుంది ఇచ్చి పైసలు ఎవరు చూడండి ఈ దుద్దులు తీసుకుని తక్కువ ధరలో రింగులే అన్న ఉంటే ఇచ్చి మిగిలిన డబ్బులు ఇవ్వండి అలాగేనమ్మా తోక చెప్తాను అలాగే ఇదనమ్మా ఈ రింగులు ఇచ్చి పైన 120 రూపాయలు ఇస్తాను అలాగేనండి నా జీతం మీకంటే 70 రూపాయలు ఎక్కువ సంపాదించాను అందులో 520 రూపాయలు ఉంది చూసుకోండి ఏంటి చెవులకేవో కొత్త రింగులు మెరుస్తున్నాయి ఇవే ఇది పాత దుద్దులు నీదిగిపోయినాయి అందుకని ఇవి చేసి అవి చేసి ఈ కొత్త రింగులు తీసుకున్నాను అబ్బబ్బబ్బా ఒకటే దాహం మంచినీళ్ళు తాగిస్తాను చూడమ్మా నీకు వీలైనప్పుడే వచ్చి ఇక్కడ పనిచేస్తానంటే నాకేం అభ్యంతరలేదు కానీ ఇక్కడ జీతాలు అంటూ లేవు కుట్టిన గవను ఒక్కింటికి 2 రూపాయలు ఇస్తాం నువ్వు ఎన్ని కుట్టగలిగితే అంత వస్తుంది సరేనా అలాగే సార్ రేపు సాయంత్రం షాప్ నుంచి ఇక్కడికే వచ్చేస్తాను ఓకే క్యారీ ఆన్ నమస్తే సార్ నమస్తే పాలవాడికి పెట్టాల వాడికి ఇంకపోతే నేటి వాడికి అందరికి ఇచ్చేసాను చేసావా చేసాను వెరీ గుడ్ ఇక పోతే ఇంటి ఖర్చుకు గాను నిన్న జానకి ఇచ్చిన డబ్బులో మిగిలిన మొత్తం 100 రూపాయలు 100 కరెక్ట్ కిందటి నెల అన్ని ఖర్చులు పోను 350 రూపాయలు ఉంటే సరిపోయింది ఈ నెల 100 రూపాయలు మిగిలింది మిగతా 250 రూపాయలు ఎక్కడికి పోవాలబ్బా ఇల్లు తాగబెట్టి ఇల్ల తాకట్ట సరే మీ బాబు కోసం అనుకుంటున్నారా అయ్యో అయ్యో అసలు ఖర్చు ఇంపార్టెంట్ ఖర్చు ఇంత మర్చిపోయారా ఇప్పుడు ఆయన వస్తే ఏం జాబు చెప్పాలి నాకు తెలిసినయ్యా నేను రాలేకపోయినా అద్దె ఇవ్వలేదని బాధపడుతున్నావు పాపం అవునండి సార్ ఈ నెల బడ్జెట్ లో కొంచెం లోటు వచ్చింది మీ సంగతి మర్చిపోయారు ఏం పర్వాలేదు ఇంకా నయ్యో ఇంట్లో ఉంటున్నందుకు ఇల్లు రాలన్నావు కాదు సరే ఏది డబ్బు ఎలాగే ఇంత 100 కరెంటు 20
మొత్తం 120 120 120 సరే సార్ ఈ నెల మటుకు 100 రూపాయలు ఇస్తాను మీతో వచ్చేలే తప్పకుండా అడ్జస్ట్ అలాగే మళ్ళా మళ్ళా అడ్జస్ట్ చేసుకోకపోతే ఇంకా ఎవరు చేస్తారు చెప్పు థాంక్యూ సార్ థాంక్యూ ఎంత మంచి మనిషివో అంత మంచి ఇంత అయినా ఎంత మంచి ఇంత అయినా అదే సార్ ఫ్యూజర్ ఆగేస్తున్నారు నువ్వు ఈ నెల అద్దె మాత్రం ఇచ్చావు కదా నేను ఈ నెల ఇల్లు మాత్రం ఇస్తాను వచ్చే నెల కరెంట్ ఇస్తాను నువ్వు అది ఇచ్చి పంపించు నేను ఇది ఇచ్చి పంపిస్తాను ఈ వన్ మంత్ అడ్జస్ట్ చేసుకో నవ్వుతున్న గుర్తుకొస్తుంది కదా ఈ దరిద్రుడు అడ్జస్ట్ చేసుకోవటం వన్ మంత్ వన్ మంత్ ఇంకా సెప్ట్ వచ్చేది పోతుంది నేను ఎక్కడి నుంచి లైట్ అయితే అయితేవారా ఏం చెప్తాం నన్ను అడుగుతాను ఒక ఐదు ముందు చెప్తాను హనుమంతం రే గోపి మీ ఇద్దరు వెళ్ళి ఈ బిందె అమ్మేసి 20 రూపాయలు ఇంటానికి ఇచ్చి ఆ ఫ్యూజును మిగతా డబ్బులు పట్టండి వెళ్ళండి సరే సరే ఈ విషయం నాకే తెలియకూడదు కొప్పలు మునిగిపోతాయి చాలా కష్టంగా ఉంది ఫ్యామిలీ మెయింటెన్స్ చాలా ఈజీ అనుకున్నాను ఎలా నెక్కు రావాలప్ప ఎలా తీసుకురావాలి ఎలా నెక్కు పెట్టకు వేలు పెట్టకు పెట్టకు వేలు పెట్టకు అన్నిటిలో తల దూర్చి అగచాటు పడకు కాని పనులు చేసి నువ్వు కష్టాల పాలవకు ఎందుకొచ్చిన కర్మంత తెచ్చుకున్న వీతంత బ్రదరా ఎందుకొచ్చిన కర్మంత తెచ్చుకున్న వీతంత పెట్టకు వేలు పెట్టకు పని ఓ గంట పని అని అనుకున్నావు ఇంటి పని నాకెంత పని అని భ్రమపడ్డావు వంట పని ఓ గంట పని అని అనుకున్నావు ఇంటి పని నాకెంత పని అని భ్రమపడ్డావు పప్పు ఉప్పు తేడా తెలియక పప్పులో కాలు వేశావు ఇంటిని పీకి పందిరి వేసి స్థిరకాటంలో పడ్డావు ఇబ్బందుల పాలయ్యావు బ్రదరా ఎందుకొచ్చిన కర్మంత కొని తెచ్చుకున్న వీతంత పెట్టకు వేలు పెట్టకు పెట్టదయ బాబు పట్టిన చేతులతోనే గరిక తిప్పుతున్నా వప్పిచ్చినాన్న వచ్చినాన్న ఆఫీసుల్లో పులికి రవాణ అంత తోముతున్నా వప్పిచ్చినాన్న వచ్చినాన్న చెంబులు బిందెలు అన్ని అమ్మి చిందర బందర చేశావా ఆడదాని పని మగాడు చేస్తే ఎంత అవస్థ చూసావా నీ తప్పే తెలుసుకున్నావా నాకెందుకొచ్చిన కర్మంత తెచ్చుకున్నా నీ తంట నాకెందుకొచ్చిన కర్మంత తెచ్చుకున్నా నీ తంట పెట్టను వేలు పెట్టను 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 వేలు పెట్టను
గృహమే కదా స్వర్గ సీమా ఆహా ఆ గృహమే కదా స్వర్గ సీమా వంట బాటు ఒంటికి మంచిది ఇంట్లో ఉంటే ఎంతో నెమ్మది ఆనందం 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 ఆ గృహమే కదా స్వర్గ సీమా जंगट चूस मन जीवन तपिट मन इंटर बेमो चूसी पटपुट शाकते पैसा पड़ा अंते चूसरा मे टेप फल अबद्धर नीचार दंगत वाड़े ने इल्लु कट्टडानिकि प्रतिराये पेर्चालंडि कानी अदि पडगोट्टडानिकि किंद राये पेलगिस्ते चालु मीरु मीरु इप्पुडु अदे चेस्तुन्नारु ऐदेळ्ळकि सिगरेट्लु कासडं नेर्चुकुन्नाडु पदेळ्ळकि तप्प तागिंटिकि वस्ताडु अप्पुडु मी बिड्डनु चूसि मूर्चिपोतारु गानी मी पेंपकपु तीरु चूसि पीडिपोतारु गानी कंपनी गुडल कुटी नवेनम्मा मोतम अरवे इवगो नूट मुफ नूट याब रूपये अवसर सर आ इवे रूपये इे वे नग्गर यानी नो नो चरी कूली तप चयो पानी अडवांस इवान अलवा सर इवे रूपये नो नो ऐम सारी यू कैन गो पद्मा चूड़म्मा ओनर ने प्राधेयपड़ विना ओ एंब्राइडरी वर्कशॉप ना ना दर इलागे आड़वा पनीचे डबू पटकू उ नीक डबू अवसरमे पनीचे वीलुटे माइंट की रावच अलागे इलेक्ड कुमरवारी वीधि पदकोड़ो नंबर इल्लू वस्तावगा तपकड़ा वस्ता रेप सायंत्र वील्चेक वस्ता वेलस्ता अलागे हाई सीता नीकदे कर्मरा बंगार लाइट उद्योग इंटर पेस्तूर्चुनावर पिछड़ी आनंद इकड़ बीटेश मध्य कट कोसम ट्रई चुना अभी रोजू वे मूल रूट मार्चे इला वस्तमो इकड बीट वैसा बाबू नी गोरवा का आगु ब्रदर ना टेस्ट चूदू गई सर ले टेस्ट चूस्त कुर्चुटे इकड़ टेस्ट मारी तरह ना टेस्ट चूस्त मावड़
కూరగాయల చేసి తర్వాత చూడొచ్చు గానీ నిజంగా నువ్వు ఆ పిల్లని చూసావంటే స్టన్ అయిపోతావు. అంత స్టైల్ గా ఉంటుంది. ఆ అరి థాంక్ గాడ్ అదిగో అదే పెట్ట. అరే ఏంట్రా అలా అయిపోయావు? అవునులే, ఏ మగాడైనా ఆ హొయ్యలు, ఆ సొగసు, ఆ నడక, ఆ కులుకు, ఆ కళ్ళు ఏంట్రా? ఆమె ఎవరనుకున్నావు? ఎవరు? ఏమిట్రా నాకంటే ముందే పెట్టేశావేమిటి? కాదురా, నా భార్య. ఐఎమ్ సారీ బ్రదర్, ఐఎమ్ సారీ. నా భార్య గురించి నా దగ్గరే ఇంకొకరు చెడుగా మాట్లాడగలిగారంటే ఆ తప్పు నాదే, నాదే. చిన్న మాట పట్టింపుతో ఉద్యోగం కోసం బయటికి పంపాను. అదే యథార్థానికి కారణం. నా జానకుని గురించి నలుగురు అలా అనుకోవడానికి వీల్లేదు, వీల్లేదు. రేపటి నుంచి నేనే ఉద్యోగానికి వెళ్తాను. జానకి, నేను ఓడిపోయాను. జానకి, పూర్తిగా ఓడిపోయాను. చులకనైపోవటం నేను భరించలేను జానకి. రేపటి నుంచి నువ్వు వంట చేయి, నేను ఉద్యోగాన్ని పెడతాను. అయ్యగారి పొగరు అణిగిందన్నమాట. ఇప్పటికైనా తెలిసిందా, ఇల్లు నడపడం ఇల్లాలి మాటనంత తేలి కాదు అని. జానకి, ఇట్స్ ఆల్ రైట్. ఓడిపోయానని క్షమాపణ చెప్పుకుని గట్టిగా లెంపలు వాయించుకోండి. ఏమిటండి, ఏమిటి లాంటారు? ఏదైనా కలొచ్చిందా? ఏం లేదు, పడుకు, నువ్వు పడుకు. నేను ఓడిపోయిన ఒప్పుకుంటే జానకి మరీ అలసైపోతాను. నో, ఆడది ఓడిపోవాలి కానీ మగవాడు కాదు, మగవాడు కాదు. ఇక్కడ తిరుగుతున్నావు, స్కూల్ కెళ్ళా? స్కూల్ ఫీజు కట్టలేదని క్లాస్ లో నుంచి తరిమేశారు నానా. ఎప్పుడు కట్టాలి? ఇవాళ సాయంత్రం లోపల కట్టకపోతే నా పేరు కొట్టేస్తారు అది నానా. సార్, మీకు ఎప్పుడైనా కావాలంటే నన్ను అడగండి, నాకు తెలిసిన వాళ్ళ దగ్గర రూపాయి వడ్డీకి అప్పు ఇప్పిస్తాను. సరే, పదా. గోవిందు. ఎవరు? నేను సీతాపతి. రండి సార్, రండి సార్, లోపల. పర్వాలేదు, నువ్వు కూర్చో, కూర్చోండి సార్, కూర్చోండి. నీతో చిన్న పని వచ్చానయ్య. ఏమి సార్, నాతో ఏం పని? అర్జెంటుగా నాకు 100 రూపాయలు కావాలి. నీకు తెలిసిన వాళ్ళు ఎవరో ఉన్నారని చెప్పావు కదా, అప్పుగా ఇప్పిస్తావేమో అని. అలాగే సార్, దానికే రేపు పొద్దున్న నేనే తమ ఇంటికి తెచ్చిస్తాను. చాలా థ్యాంక్స్. రావు, మజ్జిగ పట్రా. వస్తున్నా. నమస్కారం అయ్యగారు. అరే రావునమ్మా, నువ్వా? మా ఇంటి సార్, తమకెప్పుడు చెప్పలేదు కదా. అది మోసే క్యారేజీలో తమలాంటి పెద్దలు తినంగా మిగిలిన కూరలు పచ్చళ్ళు నాకు పంపిస్తుంది. అలాగా? లేకపోతే నేనెంత, నా సంపాదన ఎంత? నా జీతం 2 పూట్ల ఉప్మా తినడానికి కూడా చాలదే. అటువంటిది ఇన్ని కూరలు నేను ఎలా చేయించగలను చెప్పండి. నాకంటే 200 రూపాయలు తక్కువ చేద్దాం మా భూమి గారికి. వాడు రోజు 4 కూరలు, 4 చెట్లు, 4 పచ్చళ్ళతో తింటాడు. నువ్వు పంచిపచ్చాలు తింటున్నావని జానకి నానా మాట్లాడినని నువ్వు చేస్తున్న భోజనం ఇదే? నిజం తెలుసుకోకుండా జానకిని ఎంతో బాధపెట్టాను. నేను వస్తా గోవింద్. రేపు పొద్దున్న తప్పకుండా తీసుకొస్తాను.
రాములు గురగా తీసురా అదో పక్కన పెట్టండిరా ఏరా ఇల్లేమన్నా మార్తున్నావా లేదురా మరి సామాన్ అంతా తీసుకెళ్తున్నారేమిటి చెప్పడానికి సిగ్గుగా ఉంది మావిడి నెలకో సామాన్ కొంటుందని మురిసిపోయాను కానీ ఎలా కొంటుందని ఒక్కసారైనా ఆలోచించలేదు ఇప్పుడు ఏమైంది సుభద్ర ఇవన్నీ వాయిదా పద్ధతి మీద కొందట కొంటే ఏమిటి వాయిదాలు కట్టాలిగా కట్టలేకపోయేసరికి తీసుకెళ్తున్నారు అలాగా అవునన్నయ్య ఆనందంగా గడపాలని గొప్పలకు పోయి తాహతకు మించిన అప్పు చేశాను ఆ అప్పు తీర్చలేకపోయాను వాళ్ళు నోటీసు పంపారు నేనెంతో ప్రయత్నించాను కానీ వీలు పడలేదు ఇప్పుడు వాళ్ళు సామాన్లు తీసుకెళ్తున్నారు అవును అప్పు చేసి భర్తకు పరమాన్నం పెట్టే భార్య కన్నా ఉన్నంతలో ప్రేమగా చారాన్నం పెట్టే భార్య ఎంతో ఉత్తమురాలురా జానకి నిన్ను క్షమించమని అడిగే అర్హత లేదు నాకు రంగు కాగితాలు చుట్టుకున్న మనుషులు చూసి ఆ హంగు నీకు లేనందుకు తిట్టిపోశాను అవమానించాను నీకు నా మొహం చూపించలేదు జానకి చూపించలేదు జానకి నీ కళ్ళలోకి చూసే ధైర్యం లేదు నాకు భార్యను గౌరవించలేని మనిషి మనిషి కాదు చెడు పురుగు ఆ పురుగు మట్టిలో కలిసిపోవాల్సింది కలిసిపోవాల్సింది ఏం లేదు నువ్వు ఇటుకెళ్ళి నువ్వు కూడా రానానా నేను రాను నువ్వు వెళ్ళు ఎక్కడికి వెళ్తావు అది నాకే తెలియదు నానా చెప్పాను నీ కాదు పోయింటికి పో పోరా వచ్చావా అమ్మా రా నీలాంటి వాళ్ళకి ఆశ్రయం ఇవ్వడం కోసమే ఈ ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి సో యాండి నీ దగ్గర చాలా మంది పనిచేస్తున్నారు అన్నారు ఏరండి వాళ్ళంతా చూపిస్తాను నువ్వు పనికి ఒప్పుకుంటే అందరినీ చూపిస్తాను నీకు నెలకి 1500 జీతం ఇస్తాను 1500 అవునమ్మా పొద్దున్న 10 వచ్చి సాయంత్రం 6 వెళ్ళిపోవచ్చు ఎంబ్రాయిడరీ పనిచేస్తే అంత జీతం ఇస్తారా చెయ్యాల్సింది ఎంబ్రాయిడరీ పని కాదు ఎంటర్టైన్మెంట్ పని అంటే ఏమీ తెలియని దానిలా ఉన్నావే నువ్వు ఈ ఇంటికి చాలా మంది మగవాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళందరూ మనవాళ్ళు వాళ్ళు ఇష్టపడేలా నడుచుకున్నావంటే చాలు అంటే అంటే ఇది అదే అనుకోవడానికి బాగుండదు కానీ అవసరంలో ఆదుకోవడానికి బాగా ఉపయోగిస్తుంది ఎందరో ఆడవాళ్ళు ఇక్కడికి వచ్చి డబ్బు సంపాదిస్తుంటారు చూపిస్తాను ఉషా రాణి లలిత గిరిజ రండమ్మా ఈ అమ్మాయి తండ్రి బాగా స్థితివంతుడు పాపం చితికిపోయాడు ఇప్పుడు ఈ పిల్లే ఇల్లు నిర్వహిస్తుంది చిచి నన్ను వీడలా వ్యభిచారంలోకి దించాలని చూస్తావా తిండి లేకపోతే కడుపులో కాళ్ళు పెట్టుకునైనా పడుకుంటాను కాని ఇలా కడుపు నుంచి మాత్రం చేయను వస్తానా విన్నారా ఒక ఆడది నెలకి 1500 సంపాదిస్తూ టీవీ ఫ్రిడ్జ్ కార్ డ్రెస్ డైమండ్ నెక్లెస్ అన్ని కొనుక్కుంది మీది ఒక సంపాదనే మీనాక్షి నువ్వు ఈ విధంగా సంపాదిస్తున్నావా మీనాక్షి ఈ అమ్మాయి నీకు తెలుసా కాస్త నువ్వైనా నచ్చ చెప్పమ్మా పదండరా పదండి నిన్ను ఆదర్శంగా పెట్టుకుని నేనెంతో నష్టపోయాను నా భర్త నేను నిందించాను ఆడది తన కాలం ఎత్త నిలబడగలదని చాటి చెప్పే జాతిరత్నం అనుకున్నానే కానీ చిచి ఇలాంటి దానం అనుకోలేదు ఇలా అవ్వాల్సి వస్తుందని నేను అనుకోలేదు కాలేజీలో చదివే రోజుల్లోనే నేను వ్యక్తికి మనసిచ్చాను ఇచ్చిన మనిషిని కాక మనసిచ్చిన మనిషిని సొంతం చేసుకున్నారాయన మా పెళ్లికి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు ఆయనతో కలిసి రైలు ఎక్కాను ఈ ఊరు చేరాను ఆయన ఉద్యోగం కోసం ఎంతో ప్రయత్నించారు రోజులు జరుగుతున్న కొద్దీ
ना ఒంటి మీద నగలు కరిగిపోయాయి కట్టు బట్టలు తప్ప పెట్లో బట్టలు కూడా అమ్ముకునే దశకు చేరుకున్నాం నన్న స్థితిలో చూడలేక ఆయన ఊరేసుకుపోయారు అడ్డుకున్నాను ఆయన్ని నేను బతికిస్తానని నచ్చ చెప్పాను ఉద్యోగాల కోసం వెతికాను ఎక్కడా దొరకలేదు నిందుగా గుడ్డ కప్పుకున్న ఆడదానికి ఇదో ఒక సానుభూతి చూపిస్తుందే తప్ప సహాయం చేయదని తెలుసుకున్నాను బ్రతకడం కోసం బట్ట విచ్చాను నా భర్తను బతికించుకోవడం కోసం సిగ్గు విచ్చాను అప్పటి నుంచి ఇలాగే బ్రతుకుతున్నాను ఆడది బ్రతకడానికి ఇది తప్ప మరో మార్గం లేదనే దశకి చేరుకోలేదు మన దేశం బట్ట విప్పితేనే తప్ప ముద్ద మింగలేదనే స్థితికి దిగజారలేదు ఈ దేశపు ఆడది అయ్యో నీ ఇంట్లో ఉన్న వెండి గిన్నెలు చూసి నా ఇంట్లో ఉన్న అల్యూమినియం గిన్నెలని చేదరించుకున్నానే నా ఇంట్లో ఉన్న పూచిక పుల్ల కూడా ఆయన ఒళ్ళంచి కష్టపడి సంపాదించినవి కానీ నీ ఇంట్లో ఉన్న మణిమాణిక్యాలు నువ్వు ఒళ్ళముకుని సిగ్గు విడిచి సంపాదించినవని ఇప్పుడు తెలుసుకున్నాను ఆయన్ని నీతో పోల్చాను అది అది నా దౌర్భాగ్యం నా అవివేకం నా మూర్ఖత్వాన్ని క్షమించమని ఆయన కాళ్ళ మీద పడి వేడుకోవాలి నా కన్నీటితో ఆయన కాళ్ళు కడగాలి ఒక్క మాట మాత్రం గుర్తుంచుకో ఆ భగవంతుడు ఆడదానికి అందాన్ని వరంగా ఇచ్చింది అమ్ముకోవడానికి కాదు అమ్మము కావడానికి వెలాలిగా కావడానికి కాదు ఇల్లాలిగా బ్రతకడానికి పది మంది అవహేళన చేసేలా బ్రతకు ఒక్కరైనా అభిమానించేలా బ్రతకు ఒళ్ళు ముక్కుని డబ్బు సంపాదిస్తున్నాను అనుకున్నారేమో ఆయనకు ఆలోచన రాకుండా చూడు తండ్రి నాన్నగారు ఎక్కడికో వెళ్ళిపోయారమ్మా ఎక్కడికి అడిగితే తనకే తెలియదు అన్నారు ఇవాళ నాన్న అదోలా ఉన్నారమ్మా లక్ష్మి గోపి నీ జాగ్రత్తగా ఇంట్లో ఉండండి నీ నాన్నగారిని వెతికి తీసుకొస్తాను అలాగేనమ్మా గోపి తెలి జాగ్రత్త
కాఫీ అమృతంలా దివ్యంగా ఉందో చోకేస్తున్నారా? అందులో పంచదార వేయలేదు. పంచదార వేయపోతే ఏమో నీ చెయ్యి తగిలిందిగా. మహా గొప్ప రుచి పుట్టుకొచ్చింది.